బదులు వేరొక వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ట్రై చేయి. అయ్యో సారీ, అరే నిక్కి అన్నా నేను మర్చిపోయానన్నా, నిన్న ఈ రావడం లేట్ అయిపోయి ఇంకలా అయిపోయింది అన్న, సారీ అన్న. నిక్కి ఒకసారి ఇది పంపిస్తా, అక్క వాళ్ళకి పంపిస్తా అవుతుందా? ఇందులో ఉన్నది కాదు అందరికి. స్పందన ప్రైజ్ ది లార్డ్. మండే మ్యూజిక్ క్లాస్ మార్నింగ్ 100th డే అన్నమాట, అందరిని ఇన్వైట్ చేయమ్మా. ఓకే అంకుల్. అయితే దాని ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. దాని తాలూకు ఐడి వేరే, అది మనం పోస్ట్ చేసాం అంకుల్. దాని ప్రకారం ఈ ఐడి అయితే కాదు, సండే స్కూల్ ఐడి కాదు. ఎల్డబ్ల్యూ గ్రూప్, సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేసాం అది. దాని ప్రకారం రావాలి. 1 2 3 4 5 6 అది పాస్ కోడ్ కూడా ఉంటుంది అమ్మా, దాని పాస్ కోడ్ ఉంటుంది, అది వేరే ఐడి ఉంటుంది, జ్ఞాపకం చేయండి. ఎందుకంటే ఇందులో వాళ్ళే మనోళ్ళే అందులో పాడబోతున్నారు. మన సండే స్కూల్ తోనే స్టార్ట్ చేసాం దాన్ని, కాకపోతే అందులో ఉండే వాళ్ళు కొంతమంది మన సండే స్కూల్ రావట్లేదు, కేవలం దానికే ఉండిపోయారు. డాడీకి ఫోన్ చేసేయచ్చు కదా. ఏమైందని మీ అదే వెనకన్న లోగో పంపించాలని బ్యాక్గ్రౌండ్ నా ఫోన్లో. మరి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం, మర్చిపోయానా? ఓకే అక్క, ఈరోజు హ్యాపీ ప్రేయర్ అందరికి. హ్యాపీ టీచర్స్ డే టీచర్స్ అందరికి. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ మిక్కీ అన్నయ్య. ఓకే థ్యాంక్ యూ మిక్కీ అన్నయ్య. హ్యాపీ ప్రేయర్ చేస్తావా? ఓకే వెరీ గుడ్. అమ్మమ్మ హ్యాపీ స్టార్ట్ చేసేమ్మా. మ్యూట్ చేసేసుకుందాం మన మైక్స్. స్తోత్రం స్తోత్రం ఎస్యాకాలం మమ్మల్ని దీవించినందుకు ఈ సాయంత్రం కాలం మేము సండే స్కూల్ స్టార్ట్ చేస్తుండగా తోడనండి ఎస్యా, యాక్షన్ సాంగ్స్ తో తోడనండి ఎస్యా, హోంవర్క్ చెకింగ్ లో తోడండి ఎస్యా, లెసన్ చెప్పేటప్పుడు తోడండి ఎస్యా, ఎస్యా పిల్లలందరినీ కాచి కాపాడండి ఎస్యా, అక్కడే అలాగే నిమ్మక్ని శ్యామ్లాక్ని ప్రజ్వలాక్ని కాచి కాపాడండి ఎస్యా. ఎస్యా ఈ చిన్న ప్రార్థనకి చేసినాం నడిచినాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. వీలైతే మోకరించండి, ఎస్ఐతో మనం మాట్లాడదాం. ఓకే పిల్లలు ప్రేమ గల తండ్రి ఎస్ఐ, మీకు వందనాలు ప్రభా. మరి సాయంకాలం సమయంలో తండ్రి మేమందరము కూడా ప్రభా నీ సన్నిధిలో గడపటానికి నాన్న మరి వచ్చినాం తండ్రి. నాన్న మిమ్మల్ని మేము మా మధ్యకు ఆహ్వానించుకుంటున్నాం నాయన, మేము మా మధ్యలోకి రమ్మని అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు జరిపించమని అడుగుచున్నాం నాయన. మీ కృపలో ప్రభా వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. రావాల్సిన అనేక మంది బిడ్డలు మీరు తోడుకొని రమ్మని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళకి ఎవరికైనా నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్లయితే తండ్రి అది కూడా మీరు వాళ్ళకి
సఫలీకృతం చేయండి తండ్రి. వాళ్ళందరూ కూడా సంతోషంతో పాల్గొనడానికి కృప చూపించండి తండ్రి. అలాగే వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభా మరి వాక్యాన్ని విని వాళ్ళ హృదయంలో భద్రం చేసుకుని వాళ్ళ జీవితకాలం అంతట్లో అప్లై చేసుకోవడానికి మీరే సహాయం చేయండి. అలాగే చెప్తున్న బిడ్డలు మీరు మరుగుపరిచి మా స్థానాల్లో మీరుండండి తండ్రి. అలాగే వింటున్న బిడ్డలు ఎటువంటి అల్లరికి వెళ్లకుండా ప్రభా వాళ్ళు ఎంతో నెమ్మదితో వాక్యం వినగలగటానికి సహాయం చేయండి. అలాగే వాక్యం పాటలు నేర్పిస్తున్న పిన్ని మిన్నిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాళ్ళు ఎంతో సమయం లేకపోయినప్పటికీ నీ ప్రభా ఇంత సమయాన్ని ఇక్కడ గడుపుతూ ఉన్నారు, నేర్చుకుని వాళ్ళు ఇక్కడ నేర్పిస్తున్నారు ప్రభా. అందరి బట్టి నీకు వందనాలు. అలాగే తండ్రి ప్రజల ప్రభు తను ఎంతో కష్టపడుతున్నాయన టైం ఇక ఎంతో స్పెండ్ చేస్తున్న సమయాన్ని బట్టి తన జీవితంలో ప్రభు ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదం కాగలగటానికి మీరు సహాయం చేయండి. అలాగే మీకు నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరలా ఈరోజు అటెండ్ కాగలగటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ముఖ్యంగా మరి ఇంకా నీరజ్ని బట్టి మిగతా బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే అన్న ప్రభు మరి తను ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ తండ్రి, పంటి బాధ ఉన్నప్పటికీ ప్రభు నాయన మరి ఎంతో ఇవన్నీ పాల్గొనాలని తండ్రి, ఇవన్నీ కండక్ట్ చేయాలని మేనేజ్ చేయాలని ప్రభు చేస్తున్న ప్రయత్నాల్లో మీరు తోడుంటున్నారు ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకనూ ప్రభు దినదినము నూతన ఆయుష్ ఆరోగ్యాలు నెమ్మదితో అన్నను మీరు నింపమని అడుగుచున్నాం తండ్రి. కుటుంబాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు, మీకు స్తోత్రాలు. అలాగే ఈ సండే స్కూల్ ఎంత మంది అయితే బిడ్డలు పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మా కుటుంబాలను కూడా మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. అలాగే ఈ సమయంలో ప్రత్యేకించి జోషిని బట్టి వాళ్ళ డాడీని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. మా జోషి చిన్న బిడ్డ ప్రభు, మరి అధికంగా బిడ్డ నీరసం కాకుండా తండ్రి, మరి వేరే వేరే ప్రాబ్లమ్స్ రానియకుండా తను నువ్వు ఎంతో నీ కాపుదల్లో భద్రపరిచిన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అలాగే నీ కృపలో తండ్రి మరి బిడ్డలందరినీ కూడా భద్రపరచుకొని అడుగుచు మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీకు అప్పగించుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరున మీరే మా మధ్యలో సంచరించమని అడుగుచు యేసుక్రీస్తు పుణ్యనామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ప్రజలక్క పంపించను నీ అక్క ఏ లైబ్రరీకి తీసుకెళ్దేవు మమ్మల్ని? ఎన్సైక్లోపీడియాస్ చాలా ఉన్నాయి అక్కడ. బాగున్నారా అందరూ? సూపర్ సూపర్. భలే భలే ఉన్నారా? ఓకే, చాలా యాక్టివ్ గా ఉన్నారు పిల్లలు, చాలా బాగున్నారు, వెరీ గుడ్. అయితే ఇవాళ స్పెషల్ డే ఉంది పిల్లలు. ఏంటా స్పెషల్ డే? ఎవరు చెప్తారు? టీచర్స్ డే కదా పిల్లలు, టీచర్స్ డేనా? కరెక్టేనా? ఇవాళ టీచర్స్ డే కదా, మనము ఒక స్పెషల్ సాంగ్ చేద్దాం పిల్లలు. చేద్దామా? రెడీగా ఉన్నారా? ఒక్కసారి ఓ ఎస్ ఎస్ జీసస్ సూపర్. అందరికీ మా పిల్లలందరి తరపున మీ
ఎన్నో ఎన్నో నేర్పించారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచర్ కి కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలందరి తరఫున కూడా థ్యాంక్ యూ. కొత్తగా జాయిన్ అయిన టీచర్స్ కి కూడా భావని అక్క, కల్పన అక్క, జమీమా అక్క, అలాగే ఆనంద్ అన్న, ఆనంద్ అన్నయ్య అండ్ సునీత అక్క అందరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ అండ్ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పిల్లలు రెడీగా ఉన్నారా? అయితే ఓ ఎస్ ఎస్ జీసస్. హ్యాపీ టీచర్స్ డే అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ మిన్ని అక్క, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ అంకుల్. ఓకే శ్యామలక్క చెప్పరా, పిల్లలు ఎలా చేశారు అక్క యాక్షన్ సాంగ్? చాలా బాగా చేశాడు. ఖ్యాతి అయితే సూపర్ చేశాడు అసలు. అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తానే ఉన్నాడు. వావ్, చూసావా పిన్ చేసి? చూసాను ఖ్యాతి. ఖ్యాతి నువ్వు గ్రేష్మ బా చేశాడు కదా. అసలు గ్రేష్మని కూడా చేయనివ్వట్ల, ముందు ముందు వచ్చేసి కూర్చున్నాడు. వెరీ గుడ్. స్పెషల్ క్లాప్స్ ఇవ్వాలి ఖ్యాతికి. చెప్పు ఒకసారి. నీకే ఖ్యాతి. ఖ్యాతి ఒకసారి లేచి చెప్పు. గొప్పదేవా చెప్పు. ఓకే ఓకే చెప్తావా? చెప్పు.
చూడు నిమ్మక్క ఏదంటుంది మొత్తం చూడు చెమటలు కూడా అలా పట్టిన అసలు మొత్తం చేస్తానే ఉన్నాడు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ క్యాతి గాడ్ బ్లెస్ యు నానా గ్రీష్మతిలి హోంవర్క్ చూపించేసే బాస్ కాబట్టి అందరికి బాస్ లాగానే చేస్తాడు అప్పు బైబిల్ చదువుకున్నారా మీరు క్యాతి వావ్ సూపర్ అమ్మా గాడ్ బ్లెస్ యు క్యాతి బైబిల్ పట్టుకుంటే చాలు నువ్వు సూపర్ గాడ్ బ్లెస్ యు నాన్న డబుల్ హీరో అయిపోయాడు హీరో నెక్స్ట్ ప్రజలు అందరికి అన్మ్యూట్ చేయాల్సి వస్తుంది చాలా బాగుంది గ్రూప్ లో పోస్ట్ చేయమ్మా వెరీ గుడ్ బాగుంది గాడ్ బ్లెస్ యు తల్లి చాలా బాగుంది నెక్స్ట్ అలంకృత ప్రైజ్ లా నానా వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ నానా థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ నానా వెల్ డన్ మీ గ్రీటింగ్స్ అన్ని గ్రూప్ లో పెట్టండి ఫోటో తీసి ఓకే పిల్లలు రైట్ ప్రైజ్ ది లార్డ్ ఓ అన్న గ్రీస్ ఇచ్చావా ఇప్పుడు వావ్ వెరీ నైస్ సూపర్ గాడ్ బ్లెస్ యూ అన్న వీళ్ళంతా రిలేషన్ యొక్క బాబు సూపర్ మర్సీ కృప అన్న గ్రేస్ పెంచమెన్ తనిష్క పర్మిల అందరూ బాగుంది తనిష్క వెరీ గుడ్ ఓ బాగుంది వెరీ గుడ్ ఒక్కొక్క లెసన్ కి ఒక్కొక్క యాక్టివిటీకి ఎన్ని ఎన్ని పేజీలు తనిష్క అలా తీస్తూనే ఉంటది ఎవరి రాణి చాలా బాగా చేస్తారు గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ సన్హిత భాను ప్రకాష్ అండ్ స్నేహిత్ ప్రైజ్ ది లార్డ్ భాను ప్రకాష్ ఓ వెరీ గుడ్ కొంచెం ఇటు పెట్టు సూపర్ ఓ వావ్ వెరీ గుడ్ బా ఏం డిజైన్ చేసావరా బలేకుంది సూపర్ నాన్నా వండర్ఫుల్
Yes. Very well done, Nana. Thank you. Chala bondi. Ni group la padte. Group la padte. Chustam mali. Wonderful. Oh, whoa, whoa. Very good. Thank you. Oh, whoa. Thank you. Thank you very much. Thank you. God bless you. వర్చువల్ బొక్కీలు కూడా వచ్చేస్తున్నాయి మన దగ్గరికి. సూపర్, చాలా బాగుంది అమ్మా. వెరీ గుడ్, హోంవర్క్ చాలా బాగా చేశారు. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. అబ్బో, ఏదో షీ వాస్ స్ట్రాంగ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్ తల్లి, చాలా బాగా చేస్తావు. వెరీ గుడ్. నెక్స్ట్ క్యాథరిన్. క్యాథరిన్ క్రిస్టియానా. క్రిస్టియానా చెరీ క్రిస్టియానా. కెమెరా కింద పెట్టమ్మా, మీరు కనిపించేలా పెట్టు కెమెరా. కొంచెం పొజిషన్ మార్చు. క్యాథరిన్, హాయ్. క్రిస్టియానా, భలే ఉందమ్మా. ఎవరే సార్ క్యాథరిన్? ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యూ తల్లి, చాలా బాగా చేసావు. వెరీ గుడ్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు తల్లి. చార్ల్స్, చార్ల్స్ ప్రైజ్ ది లార్డ్. చార్ల్స్, చార్ల్స్ హ్యాపీ బర్త్డే చార్ల్స్. బాగుంది చార్ల్స్, వెరీ నైస్. అబ్బో, ప్రేయర్. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. సరే, అందరు కళ్ళు మూసుకొని పిల్లలు, చిన్ని తమ్ముడు బర్త్డే కదా, సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్నాం. మీ యొక్క ఘనమైన నామములకు వందనములయ్యా. మరి దినం చాలాసిన బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. తన తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు ప్రత్యేకమైన కాపుదాలను ఇచ్చి అన్ని వాళ్ళతో సంతోషంతో ఆరోగ్యవంతమైన బిడ్డను దయచేసినందుకు నీకు వందనములయ్యా. ఆ బిడ్డ ఈ భూమి మీదకి వచ్చిన మొదలు తను ఇన్ని సంవత్సరములు ఇన్ని దినములు ఈ ప్రత్యేకమైన కాపుదాలు ఉంచిన తండ్రి, నీకు స్తోత్రం. ఎదుగుట్లో, నడుచుట్లో, మాట్లాడట్లో, చూచుట్లో, వినిట్లో, అన్నిట్లో కూడా తండ్రి నీ కాపుదాలను ఇచ్చి అన్ని కూడా నువ్వు ఇచ్చావు తండ్రి. అందరిని బట్టి నీకు వందనములు. బిడ్డ ఎదుగుతుండగా ప్రభు నీ కృపను బిడ్డకు మెండుగా దయచేయండి. సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ నూతన సంవత్సరంలో తన నూతనమైన కార్యంలో బిడ్డ బ్రతుకులు చేయండి. గత సంవత్సరంలో అనేకమైన సార్లు ప్రభు బలహీనతలకు గురైనప్పుడు తన నీ కృపలో భద్రపరచు. ఆపరేషన్ విషయంలో కూడా మీరు సహాయం చేశారు తండ్రి. అందరి బట్టి నీకు వందనములు. ఈ దినం ఎంతో సంతోషంతో మా మధ్య బిడ్డ కూర్చొని సన్నిధిలో వాక్యం నేర్చుకోవడానికి కృప చూపించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ నూతన సంవత్సరం నూతనమైన బహుమానాలు నీ అద్దె నుంచి పొందుకునేటట్టు సహాయం చేయమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రజ్వల, నిమ్మక్క బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నచ్చు నీకోసమే. వావ్ కదా. ఓకే పిల్లలు, అందరూ అన్మ్యూట్ చేసుకోండి. చార్ల్స్ కి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే చార్ల్స్.
Oh, Charles, once again, happy birthday. God bless you, Nana. Homework kuda chaala baa chesanu, gift kuda super undi. Wow, very good. Happy. Oh. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Chaala bagundi, Nana. Very good, Nana. Happy. Chaala chaala bagundi. God bless you. Very good. Very good, Nana. God bless you. Next. Oh, Hepzibah, Hosanna, Romit. Very good. Hosanna, Bible chadukunnava? Hepzibah, Bible chadukunnava? Okay. Oh, very good. Nana, homework. Very good. Very good, Nana. Chala baa rasaru memory verse. God bless you. Thank you, God bless you, Jayant and Sonika. Very good. Abbo. Idi school lo unnattakka. Idi school lo unnattakka, idi intlo unnattakka. Aha. Idi meekakka. Abbo. Group lo pettandi, post cheyandi. Okay, akka. Wow. ఈరోజు హోంవర్క్ ఓకే ఏం చేసాడా ఏంటి పట్టుకొని మరి వెరీ గుడ్. నిమ్మకం ఈ వీడియో చాలా స్లో వెళ్తుంది. లేదు మరి ఏమైందో తెలియట్లే మళ్ళీ నాకు. Selena. Selena. Praise the Lord. Praise the Lord. Very good. Very good. Very good. Very good. God bless you, Selena. Vale on the Selena. Chala chala bondi. Go. Super. చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. చాలా బాగా చేసావు. నేనా ఇది ఎలా పెట్టారు కానీ దాన్ని ఓపెన్ చేయలేదు ఎవరు అనుకున్నాను. నేను అదే వీడియో ఉంటదేమో అనుకున్నా. ఓహో చాలా బాగుంది నాన్న. సూపర్. ఓహో ఎంత చేసావా తల్లి, సూపర్ నాన్న. నువ్వు చాలా 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 బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరో వీరుడు శూరుడు ముందుకు వచ్చేసాడు. ఏం చేస్తున్నాడు
వెళ్ళిపోదాం మనం కూడా ఇద్దరులోకి వెళ్దామా. వెరీ గుడ్ నాన్న, చాలా 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 బాగా. వెరీ గుడ్. ఎన్ని కావాలి? 50,000. సూపర్ తల్లి సిలీనా, చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు తల్లి, గాడ్ బ్లెస్ యు. సామ్, యు సామ్జియన్ రెడీ ఉన్నాడు. సామ్జియన్ నిన్న నీ వర్క్ చూడలే కదా, ఈ రోజు చూపిస్తా ఉన్నానా? చాలా చేసావు, చాలా బాగుంది. ఓ వావ్ సామ్, చాలా బాగా చేసావు. సూపర్ సూపర్ గా ఉంది. ఒకరోజు మనం కూడా అన్నిట్లో బెస్ట్ గా ఉంటే ఏసీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసీ కూడా మనకు అలాగే కిరీటం పెడతారు తెలుసా. అలా ఉంటావా? మరి అన్నిట్లో కూడా అలర్ట్ చేయకుండా అన్ని విషయాలు మంచిగా ఉండాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే, నెక్స్ట్. హాయ్ తన్వి. లేదు, నాకు ముందు బాగుండదా? ఇప్పుడు ఏదో అయిపోయింది మీకు? ఫిల్టర్ పెట్టారు, మళ్ళీ ఫిల్టర్ పెట్టారు ఆ కలర్. గాడ్ బ్లెస్ యు తన్వి. బలే వేసారా మీరు? చాలా బాగుంది రియా. బలే వేసావు యహోషువాని, సూపర్ రియా. నువ్వే వేసేస్తున్నావా? బాగుంది. రియాద్ అయిపోయినావు, సూపర్. ఏంటవి? ఆ మధ్యలో ఎవరు నీరజ్జా? భలే ఉంది. అది అవన్నీ కూడా ఫొటోస్ తీసి గ్రూప్ లో పెట్టండి అమ్మా. చాలా బాగుంది. వెరీ గుడ్ రియా, వెరీ గుడ్. బాగున్నారు? మధ్యలో నీరజ్జా చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అమ్మో మొత్తం డిజైన్ వేసేసింది. నిమ్మి నువ్వేనేంటి? రియా కూడా వేయగలదు, రియా కూడా వేయగలదు. సూపర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20. చెప్పగలవా గారు? రియా గారు నాకు చూసా చెప్పగలరా? ఏం జరిగింది చెప్పు. చెప్పగలరా అది మీకు? అక్క ఇక్కడ ఇజ్రాయెలైట్స్ ఇక్కడ దగ్గర పెట్టు, ఇంకొంచెం దగ్గర. ఇజ్రాయెలైట్స్ ఇక్కడ నుంచి, ఇజ్రాయెలైట్స్ ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ వాళ్ళ సిటీ ఇక్కడ పాడైపోతుందని వాళ్ళు ఇటు పరిగెడుతున్నారు అక్క. అయితే వెనకాల నుంచి వీళ్ళు ఫాలో అయ్యి వీళ్ళని కూడా చంపేశారక్క. అబ్బో బాలే చెప్పావు నువ్వు. ఇజ్రాయెల్స్ హాయి పట్టణం పాడైపోతున్నారు వాళ్ళు, దాని వెనక్కి వెళ్తే వాళ్ళు ఇజ్రాయలీలు వచ్చేసి వాళ్ళని అటాక్ చేశారు కదా. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చెప్పి నువ్వు చాలా 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 బాగా డ్రా చేస్తావు నిజంగా. వెరీ నైస్, సూపర్ సూపర్ గా ఉంది. అసలు మీరు ట్రై చేశారు దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఇంకా బొమ్మే కాదు చెప్పగలిగావు. వెరీ గుడ్ నాన్న. ఏదో రాసుకుంది టీషర్ట్ మీద గర్ల్ పవర్ అంట, ఒకసారి చూపించు. ఆ పవర్ ఏంటో ఈరోజు చూపించింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా ఏం కూడా చూపిస్తుంది రియా, నీకు చూపించు. అయ్యో పెన్సిల్ ఏమేమో కనిపిస్తున్నాయి. అదే ఉందాయిరా నానా, ఒకసారి నీ ఫ్రెండ్స్ అందరిని మ్యూజిక్ క్లాస్ కి ఇన్వైట్ చేయి 100 డేకి మండే. చెప్పు. హాయ్ అందరూ, మండే మా మ్యూజిక్ క్లాస్ కి 10కి రండి, మా 100th డే జరుగుతుంది ఆ రోజు. ఓకే, మేమందరం వస్తాము. నీ పార్టిసిపేషన్ ఏంటి, అందులో ఏమైనా ఉందా? అక్క పార్టిసిపేట్ చేస్తున్నాను అక్క, నేను 4 సాంగ్స్ పాడుతున్నా. అందరూ వచ్చేయండి. ఓకే, 100th డే మ్యూజిక్ క్లాస్ మహర్షి అంటుంది.
ఓకే ఓకే సమి ఓకే థాంక్ యూ సో మచ్ ప్రైజ్ తెలాడ అక్క హ్యాపీ టీచర్స్ డే క్లాస్ లో జాయిన్ అవ్వాలి మరి థాంక్ యూ ఓకే ప్లీజ్ కిల్ అప్ పర్సన్స్ అండ్ ప్లీజ్ చిన్న వెరీ గుడ్ ఉంటారు మీరు ఇద్దరు వెరీ గుడ్ చాలా బాగా చేసారు అబ్బాయి బుడాస్ గానీ ఎంత బాగా చేసేస్తున్నారు ఏది అబ్బో బాగుంది బాగుంది చాలా చాలా బాగుంది వెరీ నైస్ గాడ్ బ్లెస్ యు నా తమ్ముడు చాలా పడుకుందా ఓకే నన్న హోంవర్క్ చేసావా ఓకే నో ప్రాబ్లం గాడ్ బ్లెస్ యు నానా ఓకే రూత్ అండ్ జాయ్ హీరో నువ్వేనా జాషువా అంటే నిమ్మక్క చెప్పిన లెసన్ నీదేనా హీరో గాడ్ బ్లెస్ యు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు జాయ్ ఎక్కడికి వెళ్తున్నాడు అతను ఎవరు ఇక్కడ ఉన్న హీరో ఎవరు అన్మ్యూట్ చేసుకోలా చేసుకున్నాను అన్మ్యూట్ చేసుకోండి అందులో ఉన్న హీరో ఎవరు నాన్నా అబ్బో ఎందుకున్నాడు అక్కడ ఏం చేస్తున్నాడు యుద్ధం చేయడానికి వెళ్ళాడా మరి యుద్ధం ఏమైనా గెలిచాడా ఓడిపోయాడా అబ్బో ఎలా గెలిచాడు ఏం పట్టుకున్నాడు తన చేతిలో ఉన్న ఆయుధం ఏంటి మరి ఇలా పట్టుకున్నాడు మనకి చివరి ఇలా ఆయుధం ఒకటి పట్టుకున్నాం కదర్రా ఓకే ఓకే ఇంకొకరు చెప్తారు సరే ఓకే నానా చాలా చాలా బాగా చెప్పారు వెరీ గుడ్ బెస్ట్ అన్నట్టు మీరు చెప్పారు నాన్న గాడ్ బ్లెస్ యు నానా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ చిన్న వయసులో సమాధానాలు చెప్పారు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నానా వెరీ గుడ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ శ్రేష్ఠ అండ్ సంహిత థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దగ్గర పెట్టాను థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ బాగుంది చాలా బాగా పోస్ట్ చేయండి వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు స్తుతి రాయ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ అబ్బో చాలా మ్యాటర్ రాసింది పోస్ట్ చేయి తల్లి చదువుకుంటాం ఫర్ అయ్యో థ్యాంక్ యూ నాన్న సో మచ్ స్తుతి వావ్ హోమ్ వర్క్ కూడా సూపర్ చేసావు
మమ్మీ హెల్ప్ చేస్తున్నావా? నీ బ్లాంకెట్స్ ఫోల్డ్ చేస్తున్నావా? నీ బ్యాగ్, నీ వర్క్ అయిపోయిన నీ బ్యాగ్ అంతా చోట పెట్టుకుంటున్నావా? నీ కలర్ పెన్సిల్స్, నీ పెన్సిల్ స్కేల్స్ అన్ని జాగ్రత్త పెట్టుకుంటున్నావా? అవన్నీ నువ్వే చెయ్యాల, సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. బై బై. Hi, Sunny. Sunny and Sony. Very good. Very good, Nana. Akka, Jamima ke inka kanipinchatledu naku. Very good. Very good. Very good. God bless you, Sunny. Akka, chasalu gurtunda ledu. Very good, Nana. Chala chala baga chesaru. Very nice. God bless you. Akka. రాకపోతే మనం సాక్ష్యాలు చెప్పిద్దాం లేదు. ఓకే, ప్రైస్ తలాడు నానా. జోన్న అంతేనా? జోన్న ప్రశస్త. అవునక్క. ఓకే ఓకే, ప్రైస్ తలాడు. ఇరస్ జోన్న ప్రశస్త ఇంగ్లీష్ లో లాస్ట్ ప్రే చెప్పండి. పోతే మంచి విషయాలుగా ఉంది ఈరోజు. ఓకే నానా, ప్రైస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. చాలా బాగా చేశారు, వెరీ గుడ్. నానా ఇంకా ఎవరిదైనా హోమ్ వర్క్స్ మేము చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ. ప్రైస్ ది లార్డ్, వెరీ గుడ్. లీడర్ చాలా వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది. బాండ్ బ్లెస్ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తావు బుక్స్, చాలా బాగుంది. ఎందుకు పట్టుకున్నాడు బ్లెస్సి చేతిలో బల్లెం? యుద్ధానికి వెళ్తున్నప్పుడు పెద్దమ్మ పొడి చేయాలి కదా ఎవరినన్నా. ఏం చేశాడు మరి పెద్దమ్మ? తను పట్టి ఇలా ఆగాడు పెద్దమ్మ. అప్పుడు ఏం చేశాడు అలా నుంచొని? ప్రేయర్ చేశాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పెద్దమ్మ, ప్రైజ్ ది లార్డ్ పెద్దమ్మ, అందరికి హ్యాపీ టీచర్స్. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అప్ప, థ్యాంక్ యూ పెద్దమ్మ. నాన్న మళ్ళీ హ్యాండ్ రేస్ ఎందుకు చేశారు? అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ అక్క. నాన్న వన్ ప్రకాష్ లాస్ట్ ఇయర్ తెలుగులో చేస్తాడు అక్క. ఓకే అమ్మా, పర్లోక ప్రార్థన అక్క. ఓకే అమ్మా. ఓకే, ఇంకెవరున్నారు? ఐస్ టాక్, ఎస్ చూపించిన్నానా? అక్క మా టీం ను వదిలేస్తావా? వీడియో ఆఫ్ చేసి ఉంది అక్క ఇప్పుడు వరకు. వెరీ గుడ్ నానా, సర్దుకుంటున్నా బాగుంది. అందరూ గ్రూప్ లో పెట్టండి, ఓకే, గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ మాసి కృప, థ్యాంక్ యూ సో మచ్. God bless you. చాలా బాగుంది అబ్బాబో, ఎక్కడికి వెళ్ళి పరిగెత్తుకుని వస్తున్నాను. తెలంగాణలోనే ఉంది అది. బాగుంది, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ మా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, మంచి గ్రీటింగ్స్ తీసుకొచ్చారు. రత్నమ్మ గారు వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా, వందనాలండి. వందనాలమ్మా.
సరిగ్గా కనిపించట్లేదురా. ఓకే మెమరీ వర్స్. ఓకే ఓకే బాగుందమ్మా, వెరీ గుడ్. ఓకే నాన్న బాగుంది, వెరీ గుడ్. తమ్ముడు కనిపించట్లేదు ఏంటి? థ్యాంక్ యూ. తమ్ముడు రావట్లేదు, డాడీకి నేను చెప్తాను. అయితే చెప్పనా డాడీకి? వెరీ గుడ్. చాలా బాగా చేసారు. వెరీ నైస్. గ్రీష్మ తల్లి అన్మ్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరిని. 100th డే ఆఫ్ మ్యూజిక్ క్లాస్ కి రమ్మని ఇన్వైట్ చేయనా? వాడు సెల్ వాడు జేబులో పెట్టుకుని చూడొచ్చు. నిజంగా హీరో అంటే మా బాస్ అంటే బాసే మరి. నిజంగా నానా నీ వాయిస్ వినిపించట్లేదు. ప్రైస్ లార్డ్ అమ్మా. అందరికి ప్రైస్ లార్డ్. మండే 100 డే సెలబ్రేషన్ ఉంది మ్యూజిక్ క్లాస్ లో, అందరూ రండి. ఓకే థాంక్యూ అమ్మా, థాంక్యూ సో మచ్. ను పాటలు పాడుతావు మరి? వెరీ గుడ్. నానా వెరీ గుడ్. బాగా పాడాలి. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ నానా, ను కూడా ఇన్వైట్ చేయి. Praise the Lord everyone. On Monday we has our music class 100 days, so we hope that you all are coming. Please come and celebrate with us. Okay, sure. Okay. Ma, thank you for inviting. Okay Shyamakka, song change cheddam akka. Inka time undi. Okay Minni akka, ready ah? Ready akka. Okay. ఓకే పిల్లలు, రెడీగా ఉన్నారా? వచ్చే నేను మీ పొజిషన్ కి. కమ్ ఆన్ మళ్ళీ జాలీ జాలీగా ఇంకోసారి అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మళ్ళీ ఇంకోసారి యాక్షన్ కౌంట్ చేద్దాం పిల్లలు. నీ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ చూడు, తేడాగా ఉంది. Yeah.
Okay, Akka, thank you so much. Akka, kanipistunda? Yeah, vastundira. Pagame vachindi, konchame kanipistundi. Ippudu? Full screen rala. Okay, okay. Yes. Nana, andaru kuda mari 100th day of online Christian music class for kids on 7th September ante Monday padindi 2020 at 10 a.m. okay, meerandaru kuda time chusukoni randi, 10 a.m. nunchi start avutundi from Shalem uncle and his team. Okay, so meerandaru kuda randi Monday, malli cheptana Monday at 10 a.m. thank you so much Nana. Okay, Shamakka imma cheppa aithe sakshalu cheppiddam akka. Okay, నాన్న ఎవరైనా సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధమా? రెడీయా? ఓ గ్రేజీ, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ అవ్వట్లేదు అనుకుంటా. అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకోమా. ట్రైన్ వెళ్ళిపోవాలి. అయ్యో ఓకే నాన్న, ఇంకెవరైనా చెప్తారా? హ్యాండ్ రేస్ చేయండి ఒకసారి. అక్క వెళ్ళిపోయినాయి. నాకు ఏమైందంటే అక్క, 8వ సంవత్సరంలో నాకు నోట్లోంచి బ్లడ్ వచ్చేసింది అక్క. చెప్పమ్మా. నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తే చాలా డాడీ అందరూ చాలా సపోర్ట్ అయ్యారు అక్క. అయితే దేవుడికి చాలా ప్రేయర్ చేసుకున్నాను అక్క. ఎంత ఏంటంటే ఏదన్నా తిన్నా తాగినా కూడా అక్క ఎక్కువ బ్లడ్ వచ్చేసింది అక్క. అప్పుడు హాస్పిటల్ తీసుకుని హాస్పిటల్ తీసుకుని వెళ్ళారక్క. ఒకసారి రాజమండ్రి హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ డాక్టర్ లేరక్క. ఒకసారి అయితే మళ్ళీ వెనక్కి వచ్చారక్క. వెనక్కి వచ్చేసి ఆ 2 రోజులు కూడా చాలా నా కోసం ప్రేయర్ చేశారక్క. మమ్మీ డాడీ అయితే అమ్మమ్మ అందరు ప్రేయర్ చేశారక్క. ఆ మళ్ళీ ఇంకో వారం పోయిన తర్వాత వెళ్ళామక్క. వెళ్తే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్లు స్కాన్ గొంతు పరీక్ష చేశారక్క. గొంతులోకి గొట్టలు నింపి చేశారక్క. అయితే దేవుడి దయ వల్ల రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా వచ్చాయక్క. అందుని బట్టి దేవుడికి చాలా చాలా థాంక్స్. వెరీ గుడ్ అమ్మా. యేసేకల సాక్షులుగా ఉండాలి, అది వింటే అనేక మందిలో విశ్వాసం బలపడుతుంది కదా. రత్నం గారు మీరు చెప్తారా? కొంచెం తేడాగా అందండి, కొంచెం పెద్ద చేయండి. అలాగే అలాగే తప్పకుండా చేస్తూ ఉన్నాం. ప్రేమ్ అన్మ్యూట్ అయిపోయింది అక్క. థ్యాంక్ యూ. నాకు సెలవులు ఇచ్చినప్పుడు అక్క స్కూల్ కి నేను తెచ్చుకెళ్దామని కింద ట్రైన్ ఉంది అక్క. అప్పుడు నేను బ్రిడ్జ్ మీద నుంచి వెళ్దాం అనుకున్నానక్క. అలా సగం దూరం వచ్చానక్క. సైకిల్ వేసుకుని వెళ్ళానక్క. అయితే ఇలా వాడికి భయం వేసింది అక్క. ఒకసారి భయం వేసి బ్రిడ్జ్ మీద మళ్ళీ కిందకి వచ్చానని చెప్పేసి సైకిల్ తిప్పేశారక్క. తిప్పేద్దాం అనేటప్పటికి సడన్ గా ఆటోకి తగిలి 2-3 పిల్కిలు అదే దాని మధ్యలో రాడ్ లేకుండా అక్క సీట్ కింద ఇరుక్కుపోయి ఎలా అక్క. అయితే ఆ తర్వాత మా డాడీ ఫ్రెండ్ ఎవరు అక్క అయితే వాళ్ళు చూసి వెంటనే హాస్పిటల్ జాయిన్ చేశారు అక్క. జాయిన్ చేస్తే ఆటో వాళ్ళు ఆటో వాళ్ళు కూడా తీసుకున్నప్పుడు
మమ్మీ మేమందరం చాలా సఫర్ అయ్యాం అక్క. అయితే ఆ తర్వాత హాస్పిటల్లో దేవుడికి ప్రార్థన చేస్తున్నాం అక్క. ఎస్యా నువ్వేనా అదే ఇక్కడ తగిలేసిన అక్క, ఇక్కడ మర్చింది చాలా పెద్ద దెబ్బ. ఇంకా గుర్తులేసారు అక్క, ఇంకా ఇంటి కూడా తగిలేసింది అక్క. అక్కడ కూడా చాలా పోయి కండ కనిపించేసింది అక్క. చూపించాము సరిగ్గా చూపించి అబ్బా చాలా పెద్దగా ఉంది. అయితే చాలా నేనైతే అక్క చాలా ఏడ్చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఎస్యా నేనే ఉన్నా ఎస్యా, ఇంకా మా తమ్ముడు నేనే బాగు చేయాలి అని చాలా ప్రార్థన చేశాను అక్క. మమ్మీ వాళ్ళు కూడా అయితే హాస్పిటల్ ప్లాన్ చేశారు అక్క, 2 రోజులు హాస్పిటల్ లో ఉంచారు అక్క. చేశారక్క అయితే నడుముకి కూడా కుట్లేశారక్క. అప్పుడు వాళ్ళు తొందరగా టేప్ అంటించారక్క, అది తొందరగా తీసేసారు అక్క టేపు. ఆ టేప్ తో కుట్లు వచ్చేసినాయి అక్క, దాంతో పెద్ద గుండు అయిపోయింది. చాలా బాధపడ్డాడమ్మా. అవునక్క, ఆ తర్వాత ఒళ్ళంత కొంచెం కదిలిపోయిందంట అక్క. ఇక్కడేమో చెంద్ర కొంచెం కదిలింది అక్క, కొంచెం బ్రేక్ అయింది అక్క. అప్పుడు కూడా చాలా బాధపడ్డాం అక్క. అలా మా దగ్గర డబ్బులు లేవని వేసి నేను ఎంతగానో ప్రార్థన చేశాను అక్క. అయితే దేవుడు ఆ గుద్దేసిన వాళ్ళ చేత డబ్బులు కట్టించారక్క. వాళ్ళే చాలా దయతో వాళ్ళే హాస్పిటల్ జాయిన్ చేశారక్క, వాళ్ళే దగ్గర నుంచి చూసుకున్నారక్క మేము వచ్చిందాకా. అయితే ఈ చూసి డాడీకి కళ్ళు తిరిగి పడిపోయారక్క. అక్క మాకు చాలా సేపు దాకా తెలియలేదు అక్క ఈ విషయం. మేము చర్చికి వెళ్తున్నాక అమ్మా నేను అయితే ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి బలవంతంగా అడిగితే చెప్పారక్క, అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళామక్క. అప్పటికి వీటికి ప్లాన్ ఎక్కించి అన్ని చేశారక్క. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చారక్క. దేవుడికి వెంటనే నయమయ్యారక్క. చాలా రోజులు అవుతాయేమో వీళ్ళు అడిగేమో అని అనుకున్నామక్క, కానీ చాలా తొందరగా అయిపోయాక అందరి మట్టి దేవుడు చాలా చాలా థ్యాంక్స్ అని. ఇది ఎప్పుడు ఏ వయసులో జరిగింది తనకి? ఇప్పుడు మొన్న సెలవులు అప్పుడా లేకపోతే ఇంకా చిన్నప్పుడా? ప్రేమ్ కి ఏంటమ్మా? 9 ఇయర్ అప్పుడు అక్క. 9 ఇయర్స్ ఇప్పుడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏంటి? 10 అక్క. అంటే 1 ఇయర్ అయింది. September 25 అక్క. చూసారా పిల్లలు, దేవుడు ప్రేమ్ విషయంలో కానీ గ్రేసీ విషయంలో కానీ ఎంత సహాయం చేసి ఉన్నారో. వాళ్ళు ఫస్ట్ గ్రేసీ చెప్పిన చాలా మాటల్లో చాలా సార్లు రిపీట్ అయింది ఏంటి, దేవునితో మాట్లాడుకున్నాం, దేవునితో చెప్పాము, ఏసయ్యకి మేము ప్రార్థన చేసాము, ఏసయ్య స్వస్థపరిచారు. ఎంత సాక్ష్యం చెప్పిందో కదా గ్రేసీ. నువ్వు అసలు ఏసయ్యకి చాలా ఇష్టమైన బిడ్డవి, ప్రేమ్ నీ మీద ఆయన ఉంది కాబట్టి ఆయన నిన్ను చాలా సేవ్ చేశారు కదా. ఎప్పుడు ఆ విషయం మర్చిపోవద్దు. మీరు ఎంత మందికి వీలైతే అంతమందికి సాక్ష్యం చెప్తా ఉంటే అదే వాళ్ళకి బలం, విన్న వాళ్ళందరికీ కూడా చాలా స్ట్రెంగ్త్. అమ్మా అప్ప ప్రేమ గురించి కూడా ప్రే చెంది అక్క. అది అబ్బాయి ఇంకా కొంచెం దొరకొచ్చేస్తుంది, అది బ్లడ్ వచ్చేసింది అక్క, గోకేసుకున్నాడు అక్క. పిల్లలు కూడా ఒకసారి ప్రేమ గురించి ప్రార్థన చేద్దాం. పిల్లలు అందరు కూడా మానేయాలి మరి, సరేనా? నువ్వు మంచిగా ఉండాలి ఇంకా. అది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మమ్మీ చాలా సార్లు చెప్పారు, మమ్మీ డాడీ కూడా కుదురుకున్నాను ఎన్ని సార్లు చెప్పినప్పుడు. కొంచెం ఎదిగితే ఆపేస్తాడమ్మా అల్లరి కదా ప్రేమ్, చిన్నోడు కదా గారం. చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ గురించి. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. మరి గ్రేసీ చెప్పిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రేమ్ కూడా ప్రభా, తన చిన్న వయసులో తను ఎంత గొప్ప ప్రమాదం నుంచి బిడ్డను తప్పించున్నావో మేము విని ఉన్నాం తండ్రి.
మరి గ్రేస్ విషయంలో తనకి బ్లడ్ వామిటింగ్స్ లాగా అయినప్పుడు తండ్రి దగ్గినా తుమ్మినా కూడా బ్లడ్ బయటకు వస్తూ ఉన్నప్పుడు ప్రభ ఎంతో భయంకరమైన పరిస్థితి తండ్రి. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభ నీ వైపు చూసినప్పుడు నువ్వు స్వస్థత ఇచ్చిన గొప్ప దేవుడు తండ్రి. మరి అలాగే ప్రేమ విషయంలో తండ్రి ఎంత గొప్ప ప్రమాదం నుంచి బిడ్డ నువ్వు కాపాడవు, నీ రెక్కల నీడలో భద్రపరిచావు తండ్రి. నాయన మరి ఎంత గొప్ప గాయములు మేము చూసినాం తండ్రి, కానీ ఇంకను ప్రభ మరి ఇంతకాలమైనా కూడా తండ్రి అక్కడ ఇంకా ఇచ్చింగ్ అనేది ఉంది ప్రభ. దురదను మీరు తగ్గించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మరి దురద వలన తండ్రి నిద్రలో కూడా ప్రభు ఒకవేళ గోకేస్తూ ఉంటే తండ్రి మరి అది బ్లడ్ వచ్చేసి ఛాన్సెస్ ఉన్నాయి ప్రభ. మరి ఆ బిడ్డ ఇది ఇప్పటికే తండ్రి తన బ్లడ్ వచ్చేస్తుందని చెప్తూ ఉన్నారు ప్రభ. కాబట్టి నేను ఆ స్కిన్ అంతా కూడా తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభు. ఎక్కడైతే ప్రభు ఇన్ఫెక్షన్ ఉందో తండ్రి ఆ ఇన్ఫెక్షన్ మీరు సమూలంగా తీసివేయండి తండ్రి. నీ దక్షిణ హస్తాన్ని అక్కడ ఉంచండి నేనా, నీ హస్తాన్ని అక్కడ ఉంచితే సంపూర్ణ స్వస్థత బిడ్డ కలగలదు తండ్రి. మరి గ్రేసీకి అయితే మరలా ఎప్పుడు రిపీట్ కాకుండా నేను మీరు ఎలాగైతే స్వస్థత ఇచ్చారో ప్రభ మరి ప్రేమ విషయంలో కూడా తండ్రి మీరు అద్భుతమైన హస్తాన్ని బిడ్డ పైన ఉంచమని అడుగు చూతండి. తల్లో ప్రభు మరి పెద్ద దెబ్బ తగిలింది తండ్రి, అయినప్పటికీ మీరు స్వస్థత ఇచ్చారు. మరి ఫ్యూచర్ లో కూడా ప్రభా గాయం ఎప్పటికీ కూడా తండ్రి మరలా తిరిగి నన్ను ఇబ్బంది పెట్టుకుని ఉంటాను కూడా మీరు కృప చూపించమని, అలాగే నన్ను తన వెనుక ఉన్నటువంటి గొప్ప గాయాన్ని ప్రభ మీరు సంపూర్ణ స్వస్థతనిచ్చి ప్రభు మరలా తన గొప్ప సాక్ష్యం చెప్పడానికి ఇచ్చింగ్ అనేది లేదు అని చెప్పడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. మరి పక్కనే ఉన్నటువంటి వాళ్ళ అమ్మమ్మ గారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆరోగ్య విషయంలో ప్రార్థించమని కోరుతూ ఉన్నారు ప్రభ. మరి ఆమె విషయం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వయసులో అంతసేపు కూర్చొని చూస్తూ ఉన్నారు ప్రభ, ఆ బిడ్డకి ఇంకా నూతన ఆరోగ్యంతో ప్రభ మీరే నింపమని అడుగుచ్చు. బిడ్డల ముగ్గురిని బట్టి నీకు మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా చాలా థాంక్స్ అక్క, ప్రేయర్ చేస్తున్నాను. చాలా చాలా థాంక్స్ అక్క. పిల్లలు మీరందరూ కూడా ప్రేమ విషయం నైట్ మార్నింగ్ చెయ్యండి. కొన్ని రోజుల తను నాకు ఇచ్చింగ్ తగ్గిపోయింది, దురద తగ్గిపోయింది అని చెప్పే వరకు కూడా మనం చిన్న మాట వేసేని రోజు అడుగుదాం పిల్లలు, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? శ్రేష్ట, సంహిత, జాష్వా హ్యాండ్ రైజ్ చేశాడు అక్క, తర్వాత వీడియో ఆఫ్ చేస్తాడు. ఓకే, ఆన్ చేస్తాడు. నానా ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ అమ్మా. ప్రైస్ ది లార్డ్ మా అక్క. నాకు చిన్నప్పుడు నేను అక్క వినబడుతుందా? వినిపిస్తుందా? చెప్పు. జాషువా చెప్పు. అక్క అప్పుడు జాషువా ఇంకా నువ్వు సెల్ ముట్టుకోకు, వినిపిస్తుంది చెప్పు. మ్యూట్ చేసేసుకున్నాడు. మ్యూట్ చేసేసావు చూడు, అన్మ్యూట్ చెయ్యి, మాట్లాడు. అన్మ్యూట్ చేసుకున్నానా? అక్క నేను చిన్నప్పుడు మాకు న్యూ ఏసీ కొన్నారక్క, అప్పుడు నేను ఆ బాక్స్ లో ఆడుకుంటున్నప్పుడు నాకు ఇక్కడ గుచ్చుకుంది అక్క, అప్పుడు ఫుల్ గా బ్లడ్ వచ్చేసింది అక్క. వచ్చినప్పుడు అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఒక ఇంజక్షన్ చేశారు అక్క, అప్పుడు కుట్టులేసి కుట్టులేసి అప్పుడు జీసస్ కి ప్రేయర్ చేసుకుంటే జీసస్ హీల్ చేశాడు అక్క. ఓ ప్రైస్ ది లార్డ్. నువ్వు బాక్స్ లో దూరినప్పుడు నీ వయసు ఎంతమ్మా? బాక్స్ లో దూరిపోయావా? 1 ఇయర్ అక్క. 1-2 ఇయర్. చాలా చిన్న ఏసీ బాక్స్ అంట, ఏసీ కొన్నారంట. మమ్మీ డాడీ అంత కంగారు పడి ఉంటారు కదా జాషువా. అయినా ఏసై ఎంత కాపుదలు ఇచ్చారు నీకు కదా, ఈ రోజు గొప్ప సాక్ష్యం చెప్పావు. ఏసై నిన్ను దీవించుగాక. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేశారు? శ్రేష్ట వాళ్ళు. ఒక రోజు మమ్మీ అక్క డ్యూటీకి వెళ్ళిండక్క, అందరి అప్పుడు మమ్మల్ని ఇంట్లో వదిలేశారక్క.
మమ్మీ డాడీ మమ్మీ డాడీ వదిలేస్తే అది కొట్టదు అక్క చిన్న ఇల్లు అది అప్పుడు ఏసై మమ్మల్ని కాపాడి వాళ్ళ మా పక్కన వాళ్ళకి కూడా తెలుసు అక్క అది మేము ఇంట్లో ఉన్నామని నేను అక్క ఇంట్లో ఉంటే వాళ్ళు ఎవరు రాలేదు అక్క మేము దేవుడికి రోజు ప్రేయర్ చేస్తున్నాం ఫ్యామిలీ ప్రేయర్ లో కొరక్క ఫ్యామిలీ ప్రేయర్ లో రోజు చేసుకుంటే ఏసై మమ్మల్ని కాపాడిచ్చారు అక్క ఏమైనా అయిందా నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ మీన్స్ ఆన్ 2018 ఆర్ డాడీ 2018 or 19 daddy went to USA akka okay so when he went to USA akka so then he came back to India back for atta's marriage dad's sister's marriage so then when he after the marriage we came back to Dubai and daddy was going to USA so that time only COVID is there oh so when the COVID is there in the USA so many cases are there but God kept safe daddy in India only akka without going to USA if he go we all will suffer that what happened we all will get tension but he kept safe daddy in India only akka wonderful praise God and the other thing is mummy used to go to office akka so when we go to babysitting that is like so much money and that all akka that time we don't have that much money so okay. Mummy left us in the home and she used to go akka for office everyone knows that we both are in home akka but no one came like a thief or anything to knock the door and anything akka but God protected us అక్క ఇంకొక సాక్ష్యం ఏంటంటే మా మమ్మీకి ఎవరో ఇంట్లో కరెంట్ పోయింది అక్క వాళ్ళకి డబ్బులు ఇస్తే ఒక బాబాయ్ మాకి ఇంట్లో డబ్బులు ఇచ్చారు అక్క మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాం 500 ఇచ్చారు అక్క ఇంకొకటి అక్క మా మమ్మీకి ఫీవర్ వచ్చింది అక్క ప్రేయర్ చేస్తారా ఇప్పుడా గుర్తు చేసుకోండి ఆవిడకి కూడా ఫీవర్ ఉందంట కొంచెం మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభా ఇప్పటి వరకు నాయన అయ్యా మీరు మాకు తోడుగా ఉన్నారు మీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో ప్రభా నాయన బిడ్డలందరూ సాక్ష్యాలు చెప్పబోచున్నారు మీకు వందనాలు చెప్పిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు నాయన వారి ఎడలు మీరు జరిగించిన అద్భుతముల ఆశ్చర్య కార్యములు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన మరొకసారి ఇదిగో నాయన శ్రేష్ట సంహిత వాళ్ళ నాయన తండ్రి ఇదిగో బిడ్డలు ఇద్దరు నాయన ఎన్నో సాక్ష్యాలు చెప్తూ వచ్చారు నాయన మీకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభా బిడ్డలకు నాయన మీరు తోడుగా ఉన్న దేవుడు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఎటువంటి భయము వాళ్ళకు నాయన లేకుండా ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు వారికి మీరు తోడు ఉన్నావని చెప్తున్నారు నాయన అయ్యా బిడ్డల విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు నమ్మకాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన అయ్యా ఈ సమయంలో వాళ్ళ యొక్క తల్లి గారిని మీ పాదాల చెంత పెట్టుకుంటున్నాం నాయన ఇదిగో ప్రభా నాయన జ్వరంగా ఉందని చెప్తున్నారు నాయన అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకునండి నాయన జ్వరం నుంచి విడుదలనివ్వండి నాయన అయ్యా తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన అయ్యా ఒంటిలో ఉన్న ప్రతి బలహీనత యావత్తుని యేసు నామములో కొట్టివేస్తున్నాము దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా రేపటి దిన మన బిడ్డలు సాక్ష్యం చెప్పులాగా సహాయం చేయండి నాయన అయ్యా తండ్రి ఇదిగో నాయన ఇగో మీ చిత్తమైతే నాయన త్వరగా నాయన ఈ క్షణమే నాయన తండ్రి ఇదిగో స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాము అయ్యా అయ్యా అటు రీతిగానే ప్రభు అయ్యా శిలోని నాయన తండ్రి జోయ వాళ్ళ మదర్ని బట్టి మీకు వందనాలు నాయన ఇదిగో ప్రభు బిడ్డలు ఎంతో ఆసక్తిగా ప్రతిదిన వస్తున్నారు నాయన అయ్యా ఈ దినమున నాయన తండ్రి దేనిని బట్టి వారు రాలేకపోయారో ప్రభు అయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా అటు రీతిగానే వాళ్ళ తల్లి గారికి కూడా నాయన ఎంతో బలహీనంగా జ్వరంగా ఉందని నాయన అయ్యా తెలిసి ఉండగా తండ్రి పరిశుద్ధాత్ముడా అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకునండి నాయన కనికరించండి కృప చూపించండి దేవా అయ్యా ఒంటిలో ఉన్న బలహీనత యావత్తును కొట్టివేయండి నాయన అయ్యా శిరస్సు నుంచి పాదం వరకు కూడా మీరు కడగని శుద్ధి చేయండి సంపూర్ణ బలాన్ని అయ్యా సంపూర్ణ నాయన స్వస్థతను మీరు అనుగ్రహించమని నాయన వేడుకుంటున్నాం నాయన అయ్యా ఇంక ఏవేవి ప్రాబ్లమ్స్ ఏవి కూడా నాయన ఇదిగో రాకుండా పరిశుద్ధాత్ముడా సహాయం చేయమని ప్రభు నాయన అయ్యా తండ్రి ఇదిగో త్వరగా లేవనెత్తమని నాయన అయ్యా మీ సన్నిధిలో నైనా పెట్టుకునొచ్చు నాయన మా ఎస్ఐ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే థ్యాంక్ యూ అక్క చాలా థ్యాంక్ యూ God bless you, Shrestha and Samhita. Very good. Manchi sakshyam chepparu. Chala chala vishayalu nechukunnam mee daggara nunchi.
చిన్న చెల్లి బాగా చెప్పింది. అవునక్క సాక్షాత్ తర్వాత ఒకటి మళ్ళీ చెప్పుకుంటూ వచ్చేసింది. పరిస్థితి ఏంటంటే చిన్నపాప చెప్పిన సాక్ష్యం అసలు యాక్చువల్ చాలా పెద్దది వాళ్ళు వాళ్ళకి అంటే ఆ పెయిన్ ఆ భయం వాళ్ళకి తెలుసు. తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని ఒంటరిగా విడిచిపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోతారు సాయంత్రం ఎప్పుడో వస్తారు. చాలా మందికి ఆ విషయం తెలుసు వీళ్ళిద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారని. ఎవరైనా అటాక్ చేయొచ్చు, ఏ వస్తువుని తీసుకెళ్ళిపోవచ్చు, లేదా కనీసం తలుపు కొట్టిన పిల్లలు భయపడతారు కదమ్మా. అది చాలా భయంకర సిచ్యుయేషన్. పిల్లలు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అయ్యో మా దగ్గర డబ్బులు ఉంటే ఇలాగ మా పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళాం కదా, మా మేము బేబీ సిట్టింగ్ ఎక్కడో చిన్న ఉంటాయి కదా మా ప్లేస్ కోసం పెట్టిద్దాం కదా అని వాళ్ళు బాధపడుతుంటారు. పిల్లలేమో అమ్మో ఎవరు ఏ చిన్న సౌండ్ వచ్చినా భయపడతా ఉంటారు. అయితే ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ పిల్లలకి ఆ భయం లేకుండా ఏసై మా మాతో ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు, మమ్మీ డాడీ లేకపోయినా అనే ఒక ధైర్యం దేవుడు అలగించాడు. అలాగే తల్లిదండ్రులు కూడా మా దేవుడు కాపాడుకుంటాడు మా పిల్ల. ఇప్పుడు ఇంట్లో తాతగారు అమ్మగారు అమ్మమ్మ నాన్నమ్మ ఉంటే ఎంత ధైర్యం అమ్మా. అదే ధైర్యం దేవుడు తల్లిదండ్రులు కూడా ఇస్తాడు మనకు. అదే అనమాట వాళ్ళ సాక్ష్యం, దేవుడు మాకు మాకు ధైర్యం ఇచ్చాడు, మా తల్లిదండ్రులకు ధైర్యం ఇచ్చాడు కాబట్టి అది వాళ్ళు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయకపోయినా అది చాలా పెద్ద సాక్ష్యం అనమాట. నిజంగా యేసుప్రభు వాళ్ళ ఇంట్లో సంచరిస్తున్నట్టుగా ఉంటుంది అది. అది నాకు అర్థమైంది. పిల్లలు మనందరం కూడా గొప్ప సాక్ష్యాన్ని బట్టి చప్పట్లు కొడదామా, ఏసైకి వందనాలు చెప్తామా. ఓ వెరీ గుడ్, దేవునికి మహిమ కలుగును గాక, శ్రేష్ట సంహితాన్ని దేవుడు ఇంకా ఇంకా దీవించును గాక. ఆంటీని ఇంటికి తీసుకొని వచ్చారక్క మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, అప్పుడు మాకు భయం వేసింది ఎవరు వస్తారని. అంటే ఆ చెప్పుల సౌండ్ వినపడతాయి అక్క, ఎవరైనా వస్తే మాకు భయం వేసి మేము మమ్మీకి కాల్ చేస్తాం, మమ్మీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు మా ఇంటికి వస్తారు అక్క. కాసేపు కాబట్టి అన్ని ఇస్తారు అక్క డబ్బులు కూడా మాకు లేకపోతే. వాళ్ళందరూ మానవ రూపంలో ఉన్న దేవదూతలు కదా. అక్క ఇంకొకటి, మా మమ్మీ మా డాడీకి జాబ్ లేదు అక్క, ఇప్పుడు చేస్తారా ప్లీజ్ ప్రే ఫర్ దెమ్ ఆల్సో అక్క. ఓకే ఓకే అమ్మ. ఎవరు ప్రజ్వల అక్క నువ్వు చేయాలి. ఓకే మహోన్నతుడ మహాగణుడ నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి. చిన్న బిడ్డ అయిన సంహిత శ్రేష్ట చెప్పిన ఈ సాక్ష్యం బట్టి తండ్రి ఏసయ్య నేను మహిమపరుస్తున్నాను, నేను కీర్తిస్తున్నాను, నేను కొనియాడుతున్నాం ప్రభువా, నీకు వందనాలు. అవునయ్యా తల్లిదండ్రులు లేని సమయంలో తండ్రి ఏసయ్య నీవే ఒక తండ్రిగా తండ్రి ఏసయ్య మీరు అక్కడ ఉండి తండ్రి వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి ఏసయ్య. ఎప్పుడైతే భయం వేసిందో ఒక ఆంటీ కూడా వచ్చి తండ్రిని ఏంజిల్ని నువ్వు పంపించి తండ్రి వాళ్ళని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చావయ్యా నీకు వందనాలు తండ్రి ఏసయ్య. వాళ్ళు నీ కొరకు జీవించి నీ సాక్షిగా ఎల్లవేళలో ఉండేటట్టుగా సాయం చేయండి ప్రభువా తండ్రి ఏసయ్య. మరి వాళ్ళ మమ్మీకి డాడీకి ఉద్యోగాలు లేవంటే ప్రభువా తండ్రి ఏసయ్య, మరి నీవే పోషకుడివి తండ్రి ఏసయ్య, మీరు అధికారులకి తండ్రి ఏసయ్య మీరు ఆయనతో మాట్లాడి వాళ్ళ మనసులు కనికరించి తండ్రి ఏసయ్య వాళ్ళు వీళ్ళ పేరెంట్స్ కి తండ్రి ఏసయ్య మంచి జాబ్ ఇచ్చేటట్టుగా సాయం చేయండి ప్రభువా. మీరే వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించండి ప్రభువా తండ్రి ఏసయ్య. మరి ఇలాగ జాబ్ లేని కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో తండ్రి వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి, మీరు పోషించండి ప్రభువా. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి తండ్రి ఏ కొదువా ఉండదు కదా ప్రభువా తండ్రి ఏసయ్య. మరి ఇంకోసారి సాక్ష్యం చెప్తున్నప్పుడు మా మమ్మీకి మా డాడీకి జాబ్ వచ్చిందని వాళ్ళు చక్కగా వాళ్ళ చిన్ని నోటితో గొప్ప సాక్ష్యం చెప్పడానికి సాయం చేయమని అసలు యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు విన్నారు కదా, మన ఫ్రెండ్స్ శ్రేష్ట సంహిత వాళ్ళ మమ్మీ డాడీకి జాబ్స్ తొందరగా వచ్చేయాలి. పిల్లలు ఎంతమంది ప్రార్థన చేస్తారు? వావ్, ఇంకా ఇంకా చేయాలి, ఇంకా చాలా మంది. ఓరే నువ్వు ప్రేయర్ చేయవా, అక్కల గురించి చేయవా? ఓకే అందరు చేయండి, తొందరలో వాళ్ళకి జాబ్స్ వచ్చేయాలి. వాళ్ళకి మంచి సెక్యూరిటీ ఏసై ఇచ్చారు, వాళ్ళ చుట్టూ దేవుని కాపుదల ఉంది కాబట్టి దేవునికి వందనాలు. మనందరికి కూడా ఏసై అలానే ఉంది. ఓకేనా పిల్లలు? ఓకే ఇంకెవరు చెప్తారు? ఓకే అక్క ఇంకెవరైనా చెప్తారా పిల్లలు? ఒక వీడియో ప్లే చేస్తాను అయితే నేను, ఆ గ్యాప్ లో మీరు ఆలోచించండి. అమ్మా ఈ రోజు ఎవరిది పాఠం యాక్చువల్గా? అంకుల్ జమీమా కదా అంకుల్. ఏమమ్మా మిస్ అయ్యారా? అవునంకుల్ రాలేదు. చెప్పారా కారణం? చెప్పారా మనకి? ఏం చెప్పలేదు అంకుల్. అయ్యో
కనిపిస్తుంది ఇప్పుడు నేను కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాను ఓకే చూడండి ఇది నా స్కూల్ కమ్ కాలేజ్ బిర్లా ఇది పార్క్ స్కూల్ కనిపిస్తుందా నెక్స్ట్ ఇది ఫిలిప్పీన్ స్కూల్ అన్నమాట మూడు పక్క పక్కనే ఉంటాయి సో అట్లా పిల్లలు ఇక్కడ ఆరో కనిపిస్తుంది కదా ఆ ఆరో ఏంటంటే రైట్ సైడ్ వెళ్ళాలి అని ఆరో అన్నమాట సో మేము రైట్ వెళ్ళిపోతున్నాము అక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా అది రోడ్ క్లోజ్డ్ అని చూసారా అల్ ఉకేర్ అని బోర్డ్ చూపిస్తుంది అంటే ఏ ప్లేస్ ఏంటి కూడా మనకి చూపిస్తుంది అన్నమాట బోత్ ద సైడ్స్ ఆ బోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది చూడండి సిగ్నల్కి వచ్చేసాం మనం ఈ సిగ్నల్లో మనం లెఫ్ట్ తీసేసుకుంటున్నాం టూ సైడ్స్ కూడా సిగ్నల్స్ ఉన్నాయి కదా చూడండి గ్రీన్ గో కమ్ లెట్స్ గో పిల్లలు వెళ్తున్నాం 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 చూడండి 80 అని కనిపిస్తుందా మీకు స్పీడ్ 80 లో వెళ్తున్నాం ఇప్పుడు చూడండి 80 లేదా బిలో కానీ 80 అబౌవ్ మాత్రం వెళ్ళకూడదు చూడండి ఇండియాలో అయితే షార్ట్ కట్స్ ఉంటాయి ఇక్కడ షార్ట్ కట్స్ ఉండవు ఇందాకలా మనం తిరిగి రావడానికి అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది మనం సో ఇలాగా ఎందుకంటే మధ్యలో మనకి ఎక్కడ గ్యాప్ ఉండదు ఫుల్ మళ్ళీ అక్కడ చెట్లు కానీ మొక్కలు కానీ అలా కన్స్ట్రక్ట్ చేసేస్తారు అండ్ అలాగే మన షార్ట్ కట్ లో వచ్చినా కూడా మనకి ఫైన్ తప్పకుండా పడుతుంది చూడండి ఇంకో సిగ్నల్ వచ్చేసాం రోడ్ మీద కూడా మనకి మార్క్స్ కనిపిస్తాయి పిల్లలు మీకు ఆరోస్ కనిపిస్తున్నాయి కదా అన్ని వైపులా మనకి ఉంటాయి ఇది ఇంకొక స్కూల్ కమ్ కాలేజ్ హామ్లెటన్ గ్రీన్ ఇచ్చారు మనం తీసుకుంటున్నాం చూడండి బోల్డ్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు చూడండి పార్కింగ్ నో పార్కింగ్ అన్ని కూడా ఇదంతా కూడా చూసారా రిలీజియస్ కాంప్లెక్స్ అంటారు అంటే అన్ని చర్చెస్ ఉంటాయి ఇక్కడ ఇండియన్స్ అనే కాదు వేరే వేరే కంట్రీస్ అందరూ కూడా వర్షిప్ ఇక్కడికి వచ్చి చేసుకుంటారు చాలా పెద్ద కాంప్లెక్స్ ఇచ్చారు పిల్లలు అమీర్ గారికి మంచి మనసు ఇచ్చారు ఏసయ్య అమీర్ అంటే కింగ్ చూసారు కదా అదన్నమాట చూడండి ఎక్కడ పడితే అక్కడ బోర్డ్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి సో అలాగా హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎటువైపు ఉంది అవన్నీ కూడా యూ టర్న్ సింబల్ చూసారు కదా ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి చూడండి హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్ కార్నిష్ ఫ్లైట్ ఎక్కిస్తావా వచ్చేయండి అక్క కమాన్ చూసారా పక్కన అన్ని కూడా రోడ్స్ పేరు స్ట్రీట్స్ నేమ్ అవన్నీ కూడా మనకి ఈజీ ఐడెంటిఫికేషన్స్ కోసం పెట్టడం జరుగుతుంది చూసారా స్పీడ్ లిమిట్ ఇక్కడ ఏంటి 50 పిల్లలు ఇక్కడ మీకు ఒక బ్లాక్ స్తంభంలా కనిపిస్తుంది చూసారా అదేంటనుకుంటున్నారు ట్రాకర్ మనం స్పీడ్ కానీ ఎక్కువ వెళ్తే మనకు ఒక మెసేజ్ వచ్చేస్తుంది ఇన్ని రియాల్స్ మీరు ఫైన్ కట్టాలి అని చాలా ఎక్కువ ఫైన్ ఉంటుంది పిల్లలు అందుకే ఇక్కడ ఎవరు కూడా రూల్స్ బ్రేక్ చేయరు లంచాలు ఉండవు ఏమీ ఉండవు పోలీసులు డైరెక్ట్ గా డీల్ చేయరు ఇక్కడ డైరెక్ట్ గా మెసేజ్ వస్తుంది డైరెక్ట్ గా గవర్నమెంట్ కి డబ్బులు వెళ్ళిపోతాయి
అసలు పెట్రోల్ బంక్ అని కూడా మనకి చెప్పడానికి బోట్స్ అక్కడ తగిలించి ఉంటాయి చూసారా పెట్రోల్ బంక్ అని మనకి చెప్తుంది అన్నమాట సో ఇక్కడ చూసారా మీకు డౌన్ లేన్స్ బోల్డ్ అండ్ లేన్స్ ఉన్నాయి కదా సో ఒక్కొక్క లేన్ లో మనం అదే బోట్స్ మనం ఫాలో అయిపోతే హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందనుకోండి ఆ ఆరో మనం ఫాలో అయిపోతే డైరెక్ట్ గా మన డెస్టినేషన్ చేరుకుపోతాం సో అలాంటి బోట్స్ ఇక్కడ తగిలించి ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఆ ట్రాకర్స్ అనేవి ఉంటాయి పిల్లలు మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఎక్కడైనా స్పీడ్ ఎక్కువ అయితే మనం ఫైన్లు అయితే తప్పనిసరిగా కట్టాలి పైన బ్రిడ్జ్ ఉంది కిందన ఇలా మనం బ్రిడ్జ్ కింద నుంచి వస్తున్నాం మర్జింగ్ విత్ రైట్ అని ఈ సింబల్ చెబుతుంది చూడండి ఇక్కడ 100 అని ఉంది చూసారా 100 లో వెళ్తున్నాం మనం ఇప్పుడు చూడండి 100 లో వెళ్తుంది కనిపిస్తుందా మీకు yes సో అలా బాగుందా పిల్లలు మీకు నచ్చుతుందా ఈ జర్నీ ఎవ్రీ టైం సిగ్నల్స్ ప్రెస్ చూడండి పిల్లలు ఇది మెట్రో స్టేషన్ అన్నమాట యాక్చువల్లీ ఇక్కడ మెట్రో అంతా కూడా బేస్మెంట్ అంటే ఫుల్ అండర్ గ్రౌండ్ లోనే వెళ్తాం అన్నమాట ఇది ఒక్కటి మాత్రం పైన తిరుగుతుంది సో మనం పైనుంచి ఏదైనా చూడాలనుకుంటే ఇటు అల్ వక్రా కాసే రావాలి అంతవరకు మనం చీకటిలో వెళ్తున్నట్టే ఉంటుంది మెట్రో కానీ చాలా స్పీడ్ గా వెళ్తుంది ఎక్కడ కూడా ట్రాఫిక్ ఉండదు కదా మెట్రోస్ లో అంత ట్రాఫిక్ ప్రాబ్లం మనకి ఉండదు సో ఓన్లీ మనం పైనుంచి ఖతర్ చూడాలనుకుంటే ఈ బ్రిడ్జ్ మాత్రం ఎక్కాలి మిగతాదంతా కూడా బేస్మెంట్ లోనే ఉంటుంది పిల్లలు చూడండి సూక్ వకీఫ్ నజ్మా అవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం రెడ్ సిగ్నల్ లో ఉన్నాం అందుకే ఏమైంది పిల్లలు స్టాప్ మనం స్టాప్ అయిపోయాం కదా చూడండి అమీర్ది ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ ఉంటాయి పిల్లలు చాలా చక్కగా మరి కరోనా టైంలో చక్కగా మరి అన్ని డీల్ చేస్తున్నారు ఇక్కడ కూడా మరి చాలా చక్కగా శానిటైజ్ చేయడం కానీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ అంతా కూడా ఫెసిలిటీస్ భావిస్తున్నారు పిల్లలు ప్రైజ్ గాడ్ కదా మన అధికారుల కోసం మనం ప్రార్థన ఎల్ల వేళలా చేస్తూనే ఉండాలి సో చూడండి మళ్ళీ 80 లో కనిపిస్తుంది మనకి స్పీడ్ పైన అరబిక్ నంబర్స్ కింద ఇంగ్లీష్ సో యా అలా ఉంటుంది 100 లో ఇందాక 80 ఇప్పుడు 100 కదా అలా వెళ్తున్నాం పిల్లలు చూడండి పిల్లలు మనం వెళ్తున్నాం ఇంటికి వెళ్ళిపోతున్నాం సో చూసారా మనకి ఇవన్నీ ఇటువైపు మనకి కనిపిస్తుంది ఇదంతా ఓల్డ్ ఎయిర్పోర్ట్ అయిపోయింది ఇదంతా కూడా ఇంకా డిప్లొమాటిక్ ఫ్లైట్స్ అవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి నార్మల్ ఫ్లైట్స్ అయితే ఇక్కడికి వెళ్ళాం ఇక్కడ నుంచి సో మళ్ళీ రెడ్ సిగ్నల్ పడిపోయింది పిల్లలు ఏమైపోవాలి మనం స్టాప్ చూసారా పిల్లలు మనం అయితే ఇప్పుడు స్ట్రైట్ గానే వెళ్ళాలి ఇది యూ టర్న్ సింబల్ అటువైపు సిగ్నల్ ఇచ్చేసారు మనకి ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు ఓకే కనిపిస్తుంది కదా మీకు అంతా బోర్డ్స్ అవన్నీ కూడా ట్రక్స్ వెళ్ళకూడదు అని కూడా అక్కడ బోర్డ్ చెప్తుంది చూసారా చూడండి మెట్రో స్టేషన్ అని కూడా చెప్తుంది మెట్రో స్టేషన్ ఎటువైపు ఉంది అవన్నీ కూడా చూడండి ఇది బేస్మెంట్ లో వెళ్తుంది ఇది కూడా ఒక మెట్రో స్టేషన్ అలా మనం కింద దిగిపోవాలి బేస్మెంట్ లో అంటే అండర్ గ్రౌండ్ మెట్రో చూసారా మీకు కనిపిస్తుందా ఓల్డ్ ఎయిర్పోర్ట్ స్ట్రీట్ అల్ కార్నిష్ ఒక ట్రక్ వెళ్తుంది చూసారా కెమెరాస్ ఉన్నాయి అన్నీ కూడా కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ ఒక మెట్రో స్టేషన్ ఇక్కడ కూడా మనకు ఒక ట్రాకర్ కనిపిస్తుంది స్పీడ్ ట్రాకర్ అండ్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అన్ని కార్స్ స్టార్ట్ అయిపోతాయి చూడండి గో గ్రీన్ ఫర్ గో వెళ్ళిపోతున్నా పిల్లలు మీకు అక్కడ 2 ఆరోస్ కనిపిస్తున్నాయి కదా అంటే స్ట్రైట్ కి వెళ్ళడానికి మనం లేదు ఐదర్ రైట్ వెళ్ళాలి లేదా లెఫ్ట్ వెళ్ళాలి సో మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం ఓకే పిల్లలు ఇది మన జర్నీ సో మన ఇంటికి వచ్చేస్తున్నాం సో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను ఓకేనా పిల్లలు బాయ్ బాయ్ ఇంట్లోకి తీసుకెళ్ళవా
నుంచి వెనక్కి పంపేస్తావా? దారుణం అక్క, నువ్వు అందరిని నాశ పెట్టేశావు. బయట అన్నావు, ఎయిర్పోర్ట్ అన్నావు, బాబా పిల్లలు ఏం చేద్దాం? ఎయిర్పోర్ట్ ఏమో చూపిస్తావేమో అనుకున్నాను. ఎయిర్పోర్ట్ చూపించలేదు నువ్వు. ఇల్లు ల్యాప్టాప్, ఇల్లంతా ల్యాప్టాప్ తిప్పేమ్మా. నీ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేసి ఇల్లంతా చూపించేయి ఒకసారి. నెక్స్ట్ టైం చూద్దాం అంకుల్. ఇల్లు బా సర్దలేదు ఇప్పుడు. పిల్లలు చాలా చాలా మంచి విషయాలు అక్క మనకు చూపించింది కదా. ఎట్లా అప్పుడు అక్క లెసన్ చెప్తారు, దానికి తగ్గట్టుగా అక్క మనకు లైవ్ చూపించింది. చాలా సంతోషం. సరే, చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలక్క శమక్క అయిపోయింది కదా ఇంకా. సరే, ముగింపులోకి వచ్చాం కాబట్టి చిన్ని మాటలు చెప్పుకుని మనం ముగించుకుందాం పిల్లలు. సరేనా? అందరిని కూడా చిన్ని ప్రార్థన తీసుకుందాం పిల్లలు. చిన్న ప్రార్థన ఎక్కడ వాళ్ళు అక్కడే మొక్కరిద్దామా? 1, 2, 3. ఏసయ్యా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. మేమందరం కలిసి మేము ఇంతవరకు చక్కని వీడియో చూడడానికి మీరు మాకు సహాయం చేశారయ్యా. మా సిగ్నల్స్ లో మేము ఎలా ఉండాలనేది మాకు నేర్పించిన తండ్రి, మీకు స్తోత్రములు. ఇప్పుడు ప్రభు మేము ఒక వాక్యాన్ని నేర్చుకున్న భోజనంగా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభు యేసుక్రీస్తు వారి నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్తున్నాడు పిల్లలు. చాలా చాలా సంతోషం. అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు రావాల్సిన అక్క రాలేదు. రాకపోని కారణంగా నేను ఒక చిన్న మాట మీకు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలని ఆశపడుతున్నాను పిల్లలు. సరేనా? అందరం విందాం. మరి చిన్న చిన్న మాటలు విందామా ఈ రోజు? అప్పుడప్పుడు కథలు కూడా మనం చెప్పుకోవాలి కదా పిల్లలు. సరే, చెప్తున్నాం పిల్లలు. అయితే మరి నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను అని అంటే, మీలో సరే సరే అమ్మ చెప్పిన మాటలు మీరు వింటున్నారా? ఎంతమంది వింటున్నారు పిల్లలు అమ్మ చెప్పిన మాటలు? నాకు ఒకసారి చెప్పండి. అందరం వింటున్నాం అక్క. ఓరన్ వింటున్నావా నువ్వు? ఓరన్ ఫ్యామ్జియాన్ ఏంజాయ్ చార్ల్స్ అందరూ వింటున్నారా? నిజంగా సంహిత వింటున్నారు. రియా శాన్వి వింటున్నారా? మీరు వింటలేదంట. వాళ్ళు చెప్పట్లో పక్క నుంచి ఎవరో చెయ్యొస్తున్నారు, వింటలేదండి. వాళ్ళు మమ్మీ కూర్చో. మేము అది నమ్మం, మేము వింటారు, మా పిల్లలు వింటారు. వినట్లే కదా. కానీ కొంతమంది చెప్తారు అంటే మాట వింటారు, కానీ వెంటనే వెంటనే చేస్తారా? కొంచెం 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 టైం తీసుకొని చేస్తారా పిల్లలు? సరేనా? మాట్లాడుతున్నారు. ఎలాగక్క వినడానికి టైం తీసుకుంటున్నారక్క? వినటానికి టైం తీసుకుంటున్నారు. వింటున్నారు కానీ తర్వాత ఎప్పుడో చేస్తున్నారు కదా. కొంచెం లేట్, కొంచెం వాళ్ళ ర్యామ్ పెంచాలి. వాళ్ళ బ్రెయిన్ లో ర్యామ్ పెంచితే స్పీడ్ అవుతారు. ర్యామ్ సరిపోతే ఎప్పుడుకోగానే వీడియో డౌన్లోడ్ అవ్వదు కదమ్మా. మరి సూపర్ వినేస్తుంది అంకుల్ కదా రియా. అసలు ఇంతకు ముందు కానీ ఇప్పుడు చాలా చాలా ఇంప్రూవ్ అయింది. సూపర్, ఓకే, చాలా సంతోషం. అయితే ఇంకా ఇంకెవరున్నారో అలా చెప్పండి పిల్లలు, వెంటనే పని చేయకుండా. నిజం చెప్పండి, అబద్ధం అవుతుంది. ఇప్పుడు సరదా మాట్లాడుకుందాం సరేనా? ఒక్క నిమిషం మాట్లాడుకుందాం అందరం కలిసి. అమ్మ చెప్పిన వెంటనే పని చేస్తున్నాను, నాన్న చెప్పిన వెంటనే పని చేస్తున్నాను, లేకపోతే కొంచెం తర్వాత చెప్పండి. నిజమే చెప్పాలి సరేనా? అమ్మ ఉన్నా పక్కన లేకపోయినా మీరు నిజమే చెప్పండి. ఒక్క చెప్పినానా? ఒక్క మాటలో చెప్పాను. వెంటనే చేస్తావా తర్వాత చేస్తావా? వెంటనే చేస్తాను. చెయ్యని వాళ్ళు ఎవరున్నారు అని అడిగాము. చెయ్యని వాళ్ళు ఇంకెవరు? వాళ్ళు నేను కొంచెం లేట్ గా చేస్తాను. నాకు వెంటనే జాయ్ దేనికో చేస్తున్నాడు. రూత్ అండ్ జాయ్ లో జాయ్ దేనికో చేస్తాను. ఎవరు ఎవరు చెప్పండి? మీరు లేట్ గా చేస్తారా? అమ్మ చెప్పిన పని వెంటనే చేయరా? నిజమే చెప్తాం. ఇక్కడ ఏంటమ్మా టైం తీసుకుంటావా? ఓకే, నువ్వు నిజం ఒప్పుకున్నందుకు చాలా చాలా వెరీ గుడ్. నేను గేమ్ పూర్తవకుండా పని చేయరు మనోడు. ముందు గేమ్ పూర్తవాలి, అప్పుడు పని చేస్తాం. చెప్పు మమ్మీ ఏమంటున్నారు చెప్పు. కొంచెం టైం తీసుకుంటా. ఇక నుంచి తీసుకోవు కదా టైము, చెప్పినాక. ఓకే, కొంచెం టైం తీసుకుంటున్నా. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? అలాగా వాళ్ళు ఉన్నారా? నువ్వు కూడా తీసుకుంటున్నావా కొంచెం టైం? నిజమే చెప్పాలి. అలంకరిత చెప్పినారా? మమ్మీ వాళ్ళు లేవంటే సరిగ్గా లేవు నాక్క. కొద్దిసేపు
కొద్దిసేపు మమ్మీ కొద్దిసేపు డాడీ అని అట్లా చెప్తాను అక్క. కొన్నిసార్లు వింటాను, కొంతమంది నిజం చెప్పారు, కొంతమంది వారి మనసులో ఉంది కానీ బయటకు రావడానికి మనసులో కాదు అక్క, టైం లేదు అక్క, చెప్పేసి అందరు చేతులు చూపిస్తున్నారు కదా. చెప్తావా నువ్వు, చేస్తావా తెలివా? లేట్ గా చేస్తావా? లేట్ గా చేస్తావా? ఆహా రాయ్, స్తుతి రాయ్, హ్యాపీ అంటే మన టైం అయిపోయింది మన. హ్యాపీ ఏమనుకుంటున్నావు నువ్వు? ఓకే నాన్న, మీ మటుకు మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చెప్పినాను స్తుతి రాయ్, ఓకే పిల్లలు అందరు కూడా కొంచెం కొంచెం టైం తీసుకుంటారు కదా. సరే పిల్లలు, అయితే ఈ రోజు మనకు పెద్ద గార్డెన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు. ఆ మమ్మీ ఏం చేసింది అంటే గార్డెన్ లోకి వెళ్ళిందని చక్కగా రోజ్ ప్లాంట్ వేసింది పిల్లలు. వేసిన తర్వాత రోజు నీళ్లు వేస్తేనే ఎదుగుతారా, నీళ్లు వేయకపోయినా ఎదుగుతారా పిల్లలు? రోజు దానికి ఆ మొక్కలకి నీళ్లు పోస్తా ఉంటే చక్కగా ఎదుగుతా ఉంటది. అంతేకాకుండా మళ్ళీ అప్పుడప్పుడు దానికి కావాల్సిన పోషకాహారం అంటే ఏంటి, కొంచెం కొంచెం ఎరువు గానీ ఇంకేదన్నా తీసుకొచ్చి దానికి కొంచెం కొంచెం వేస్తా ఉంటే ఇంత ఫ్లవర్ వచ్చేదల్లా, ఇంత ఫ్లవర్ తర్వాత ఇంకా ఎంత పెద్దది వస్తే ఎక్కువ కూడా వస్తాయి కదా పిల్లలు. అంటే ఏంటి, రోజు రోజుకి కొంచెం ఎదుగుతా ఉంది, ఇంకా ఇన్ని ఇన్ని ఫ్లవర్స్ వచ్చి చూడగానే చాలా అందంగా వావ్ అంటున్నారు పిల్లలు. అందరు చూసిన వాళ్ళందరూ కూడా ఆ గార్డెన్ అంత అందంగా ఉంది పిల్లలు. ఆ గార్డెన్ లో ఒక చిన్న ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో మమ్మీ డాడీ అక్క అన్నయ్య ఉన్నారు పిల్లలు. ఎంతమంది ఉన్నారు? మమ్మీ డాడీ అక్క అన్నయ్య. మీ ఇంట్లో కూడా ఎంతమంది ఉన్నారా? మీ ఇంట్లో కూడా గార్డెన్ ఉన్నారా పిల్లలు? సరే పిల్లలు, అయితే ఈ మమ్మీ రోజు ఆ ప్లాంట్ చక్కగా వాటర్ పోస్తుంది, ఇంకా అప్పుడప్పుడు ఏవేవో ఇస్తా ఉంది పిల్లలు. అలాగే ఇంట్లో కూడా పిల్లలకి రోజు చక్కగా వాళ్ళకి మిల్క్ ఇస్తుంది, అంతేకాకుండా చాలా ప్రోటీన్ ఫుడ్ కూడా ఇస్తుంది పిల్లలు. వాళ్ళు చక్కగా ఎదుగుతా ఉన్నారు చాలా సంతోషంగా. అంతేకాకుండా రోజు మమ్మీ వాక్యం అనే పాలన కూడా ఇస్తుంది, జీవాహారాన్ని కూడా వాళ్ళకి పంచిపెడుతుంది. ఎట్లాగంటే దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్తా ఉంది, దేవునిలో వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, వాక్యం అనే పాలన తాగుతూ ఎదుగుతా ఉన్నారు పిల్లలు. మనం కూడా రోజు తీసుకుంటున్నాం కదా, అంత చక్కగా ఎదుగుతా ఉన్నారు. కానీ ఆ ఇంట్లో ఉన్న రోజీ ఆ అక్కకి చాలా సోమరు పిల్ల అనమాట. ఏ పని చెప్పినా ఇప్పుడు మీరు అందరూ చెప్పారు కదా, అలాగే ఆ రోజీ కూడా చాలా ఉండు మమ్మీ కొంతసేపు పడుకుంటాను మమ్మీ అని చెప్పి మళ్ళీ గుర్రమని పడుకుంటాం. అదే రోజీ లేదంట మమ్మీ ఇంకొంచెప్పు మమ్మీ అని చెప్పి గబ 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 తయారైపోయి మళ్ళీ వెళ్ళడం. మమ్మీ అంటుంది అరే స్నానం చేస్తా ఓకే, కొంచెం టిఫిన్ తినేసి కొంచెం పాలు తాగేసి అప్పుడు స్కూల్కి వెళ్తే బాట్ మమ్మీ ఉండు మమ్మీ టైం అయిపోయింది బస్ వచ్చేసింది అంటుంది. హలో మమ్మీ పాప వెనకాల అటు ఇటు హైరాణ పడిపోయి స్కూల్ బ్యాగ్ తెచ్చి షూస్ తెచ్చి సాక్స్ తెచ్చి బాక్స్ పెట్టి అన్ని చదువుతుంది మమ్మీ. ఈ రోజు మాత్రం అలా అలా లేట్ చేస్తుంది. రోజు అంతే ఉదయాన్నే లేచి ఫస్ట్ బైబిల్ చదువుకున్నానా, నువ్వు చక్కగా తర నీ వర్క్ బుక్స్ అన్ని నీట్ గా సర్దుకోలేదు, తర్వాత చేస్తున్నాను, ఇంకొంచెం టైం మమ్మీ ఇంకొంచెం టైం అని చెప్పిన ప్రతి పనికి కూడా ఆలోచన చేస్తుంది. అరే రోజీ నువ్వు లేవగానే నీ పని అన్ని చక్క పెట్టుకో, నీ బ్లాంకెట్స్ నువ్వు ఫోల్డ్ చేసుకో, నీ రూమ్ నువ్వు నీట్ గా పెట్టుకో, నీ ర్యాక్ నీట్ గా పెట్టుకో. మమ్మీ ఇంకొంచెం టైం మమ్మీ, సాటర్డే వచ్చేసరికి అన్నీ హోంవర్క్ ఉండదు కదా అప్పుడు చేసుకున్నావాలా అని రోజంతా కచ్చాపిచ్చగా పడేస్తుంది పిల్లలు. అట్లాగా అన్ని విషయాల్లో సోమరిగా ఉంటుంది మమ్మీకి, చాలా బాధగా ఉంది. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, ఏం చేయాలి, ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఒక ఆలోచన కలిగి ఉంది పిల్లలు. అంతలో రోజుకి ఒక సర్ప్రైజ్ డే వచ్చింది. ఏంటి అని అంటే హ్యాపీ బర్త్డే వచ్చింది. ఈ రోజు చాలా హ్యాపీ బర్త్డే కదా, అట్లాగే రోజు హ్యాపీ బర్త్డే కూడా వచ్చింది. వెరీ నెక్స్ట్ డే హ్యాపీ బర్త్డే. రోజు అనుకుంటే నేను స్కూల్కి వెళ్ళిపోయి హ్యాపీ బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంది. అయితే రోజు వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం ఒకటి ఏంటంటే మమ్మీ డాడీ వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా అలవాటు అంట. అయితే మమ్మీ ముందు రోజే వెళ్ళిపోయింది
రోజుకి కావాల్సిన బట్టలు కొనిచ్చేసింది, కొనేసింది అన్ని కొనేసి ఒక ప్యాకెట్ కూడా తీసుకొచ్చింది పిల్లలు. రోజు చూస్తా ఉందా బ్యాగ్ లో చా మమ్మీ నాకు కోసం మంచి గిఫ్ట్ తెచ్చింది, ఏం చేస్తానా మమ్మీ నాకు ఎప్పుడు ఇస్తుందా అని చూస్తుంది. ఆ రాత్రి అయిపోయింది, ఆ రాత్రి అంతా నన్ను నిద్ర పట్టట్లేదు, తెల్లవారు నేను గిఫ్ట్ చూడాలనుకుంది. అయితే మార్నింగ్ లేచింది, గబూబ మమ్మీ ఇచ్చిన పాలు తాగేసింది, చక్కగా టిఫిన్ తినేసింది, రెడీ అయిపోయింది. మమ్మీ ప్లీజ్ మమ్మీ ఆ పాయింట్ పెట్టిన ఆ గిఫ్ట్ నాకు ఇవ్వమ్మ అంటే, ఏం కాదు రోజు నువ్వేం పనులు స్కూల్కి వెళ్ళొచ్చి అప్పుడు చూద్దాం అంది. అది కాదు మమ్మీ అని అంటే, అలా అలా రెడీ అయిపోయింది, స్కూల్ టైం అయిపోయింది, అడిగినా ఇవ్వలేదు, మరి ఆటో వచ్చేసింది, ఎక్కేసింది, స్కూల్కి వెళ్ళిపోయింది. స్కూల్కి వెళ్ళింది కానీ తన కాన్సన్ట్రేషన్ అంతా ఇంట్లో ఉన్న గిఫ్ట్ బాక్స్ మీద ఉంది పిల్లలు. ఎందుకంటే మమ్మీ నాకు ఎలాంటి గిఫ్ట్ తెచ్చిందా అని చూస్తా ఉంది. అంతలో వాళ్ళు ఏం చేశారంటే, ఆ పాప ఇంటికి వస్తుంది, ఇంటికి రాగానే మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు ఆ గిఫ్ట్ ఇవ్వ మమ్మీ అని అడిగింది. నువ్వు ముందు ఫ్రెష్ అయిపో, అప్పుడు నేను చూస్తాను నీకు ఇస్తాను, నీదే కదా ఆ గిఫ్ట్ అని చెప్పింది. మమ్మీ తరతరగా పాప ఫ్రెష్ అయిపోయింది. అయితే మమ్మీ అందరిని ఇన్వైట్ చేసింది, పిల్లలందరినీ తన ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, అందరూ వచ్చేసారు పిల్లలు. మరి చక్కగా రెడీగా అందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు, కేక్ కట్ చేసేసింది, అందరూ తినేసారు, ఎంజాయ్ చేశారు, డ్రింక్స్ తాగేసారు, అందరూ ఎంజాయ్ చేశారు. ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, తినకు మాత్రం అందరు గిఫ్ట్లు ఇచ్చారు. ఆ గిఫ్ట్లు అన్ని ఒక పక్కన పెట్టింది. అవన్నీ ఉన్నా కానీ తనకు సంతోషం లేదు. ఒక్కటే ఒకటి విచారం ఏంటంటే, ఆ పైన గిఫ్ట్ మమ్మీ ఆ గిఫ్ట్ ఇవ్వా అంది. ఉండుండి ఇస్తా అలా ఏం పర్వాలేదు, ఆగా ఇంక పనులన్నీ ఉన్నాయి కదా అని గబగబా మమ్మీ ఆ ఇల్లంతా సర్దడం మొదలు పెట్టింది. అన్ని సర్దేసిన తర్వాత వాళ్ళు కూర్చుని భోజనానికి వాళ్ళు కూర్చున్నారు. మమ్మీ నాకు గిఫ్ట్ ఇవ్వ మమ్మీ ప్లీజ్ మమ్మీ మమ్మీ గిఫ్ట్ ఇచ్చే మమ్మీ అని అడిగింది. రోజే నీకు ఇస్తానని చెప్పాను కదా, అది నీదే కదా, నువ్వెందుకు అలా అయిపోతావు, నేను ఇస్తాను అని చెప్పింది. భోజనం చేస్తున్నారు కానీ రోజుకి అసలు అన్నం తింటుంది కానీ తనకు సాటిస్ఫాక్షన్ గా లేదు. అంత భోజనం అయిపోయింది, ఇల్లంతా సర్దేశారు. మమ్మీ అంత అయిపోయింది కదా మమ్మీ నా గిఫ్ట్ నాకు మమ్మీ అని అడిగింది. లేదు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి కదా ఆగు అని చెప్పేసి మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుని ఎస్ఐ నీకు వందనాలు, ఈ రోజు చక్కగా అన్ని కార్యక్రమం సహాయం చేస్తారు, రోజుకి నూతన సంవత్సరం ఇచ్చాను అనుకుంటూ ప్రార్థన చేసింది మమ్మీ. అయిపోయింది, అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మీ డాడీ ఇంకేవో పనులు చేసుకుంటున్నారు. ఇంకా తిన చాలా చాలా కృంగిపోయి ఏడుకొచ్చేస్తాను గదిలోకి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడుస్తా ఉంది. అప్పటికి ఎంత అయిపోయిందంటే 10:30 అయింది పిల్లలు. ఇంకా చాలా ఏడుస్తా ఉంది. అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఆ గిఫ్ట్ పట్టుకొని లోపలికి అడుగు పెట్టారు పిల్లలు. రోజి అని పిలుస్తా ఉంటే ఒక్కసారి ఎందుకు రోజు ఏడుస్తా, మరి నాకు ఇంత అంత అడుగుతాను, మరి నాకేం ఇవ్వట్లేదు మమ్మీ, నేను ఎంత అడిగినా నాకు నాకు ఇవ్వలేదు, ఎప్పుడు నువ్వు కూడా చెప్పిన పని వెంటనే చెయ్యాలని చెప్పావు, మరి నువ్వేమో నువ్వు తెచ్చిన గిఫ్ట్ నాకు ఇవ్వలేదు మమ్మీ, పొద్దు నుంచి నేను ఏడుస్తాను అన్నారు, నా గిఫ్ట్ ఇవ్వకుండా ఏడుస్తుంది. అంతప్పుడు మమ్మీ వచ్చి, రోజు నువ్వు ఏడవు, ఎందుకు ఏడుస్తావు, ఈ గిఫ్ట్ నీకోసమే నేను తెచ్చాను కదా అని చెప్పి ఆ గిఫ్ట్ తనకి ఇచ్చింది. ఇచ్చినప్పుడు చెప్పింది, రోజీ నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను రోజీ అని అంటే, మమ్మీ నాకు ఈ గిఫ్ట్ కావాలి మమ్మీ, ముందు నేను ఇది ఓపెన్ చేయాలి మమ్మీ అంటే, రోజీ ప్లీజ్ కూర్చొని ఇక్కడే కూర్చో అని మమ్మీ ఏం చేసింది తన బడిలో కూర్చోబెట్టుకొని చెప్తోంది. రోజీ మరి నేను రోజు మొక్కలు నీళ్ళు పోస్తా ఉన్నాను, ఆ మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు మొక్కలు ఏమన్నాయంటే, ఒకరోజు ఆ నీళ్ళన్నీ నాకు పోసే, ఆ ఎరువంతా నాకు ఇప్పుడే ఇచ్చేసే అని చెప్పేసి ఒకేసారి ఆ ఎరువు తీసేసుకొని ఆ వాటర్ అంతా కూడా తంపేసేసుకొని ఆ మొక్కలు ఎదగకుండా ఉంటే మనకి ఎలా ఉంటుంది పిల్లలు అని అంటాం కదా. నువ్వు కూడా అంతే కదా, నువ్వు రోజు మొక్కకు నీళ్లు పోస్తున్నావు, ఆ మొక్క ఎదుగుతా ఉంది, పువ్వులు వస్తా ఉన్నాయి, రోజు చూసి ఎంత సంతోషంగా దాన్ని చూసుకుంటూ వెళ్తున్నావు స్కూల్కి, ఎంత హ్యాపీగా ఉంది. అలాగే నేను కూడా నిన్ను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉండాలని ఆశపడుతున్నాను. ఏసై కూడా నిన్ను అలాగే కోరుకుంటున్నారు, నువ్వు కూడా రోజు చెప్పిన పని వెంటనే చేయాలని ఆశపడుతున్నాను. నీకు ఎప్పుడు చెప్పినా మమ్మీ కొంతసేపు అయిందా, మీ కొంతసేపు అయిన తర్వాత అంటున్నావు చూసావా, ఈ రోజు నీకు ఇస్తానని చెప్పిన గిఫ్ట్ ఇవ్వకపోయేసరికి నువ్వు ఎంత విచారంగా ఉన్నావు, దేవుడు కూడా అట్లానే మన నీ విషయంలో బాధపడుతున్నాడు. ఏసై నీకు చెప్తున్నాడు, నువ్వు రోజు వాక్యం చదువు, రోజు నువ్వు ప్రార్థన చెయ్యు, దేవుని గురించి ఇతరులకు చెప్పని, కానీ నువ్వు ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావు, తర్వాత చేస్తాను తర్వాత చేస్తానని, స్కూల్ టైం అయిపోయింది, స్కూల్కి వెళ్ళిపోతున్నావు, ఇంటికి వస్తున్నావు, వర్క్ చేసుకుంటున్నావు, నిద్ర వస్తుంది నిద్రపోతున్నావు, మరి ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అలాగే బైబిల్ చదవమన్నా తర్వాత చదువుతాను తర్వాత చదువుతాను తర్వాత రాస్తాను అంటున్నావు, మరి ఎప్పుడు రాస్తున్నావు, నువ్వు ఎప్పుడు చదువుతున్నావు చూసావా, ఏసై కూడా నీ విషయంలో అలాగే బాధపడుతున్నాడు. అందుకే మరి ఈ రోజు నుంచి నేను ఒక మార్పు చూడాలనుకుంటున్నాను, అందుకే నేను ఆలస్యం చేశాను అనేసరికి ఆ గిఫ్ట్ ను ఒకసారి పక్కన పెట్టేసి మమ్మీ డాడీని గట్టిగా పట్టుకొని చాలా 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 ఏడ్చింది. నేను చాలా సార్లు నిన్ను నేను
బాధ పెట్టాను మమ్మీ, సారీ మమ్మీ, సారీ డాడీ, నేను చాలా సార్లు బాధ పెట్టాను, నువ్వు ఏ పని చెప్పినా ఇల్లు తోడమని చెప్పినా, నేను బ్లాంకెట్స్ ఫోల్డ్ చేయమని చెప్పినా, ఏది చెప్పినా కానీ నేను తర్వాత చేస్తాను తర్వాత చేస్తాను అనుకుంటూ వెళ్ళిపోయాను మమ్మీ, సారీ మమ్మీ, ఇంకెప్పుడు నేను అలాగ నేను బాధ పెట్టను. ఈ రోజు ఈ పుట్టినరోజు నా బర్త్డే రోజు నేను అక్క నిర్ణయం తీసుకున్నాను మమ్మీ, ఈ రోజు నేను చెప్పిన మాట నేను వింటాను, నాలో ఉన్న సోమర్తనాన్ని నేను విశ్వసించుకుంటాను, నా గురించి ప్రార్థన చేయండి మమ్మీ డాడీ అని ఆ రోజు తను అక్కడే నీల్ డౌన్ చేసిన పిల్లలు ఆ గిఫ్ట్ వైపు కూడా చూడకుండా సోమర్తనం ఏ పని చెప్పినా తర్వాత చేస్తానని వాయిదా వేయడం పిల్లలు, తర్వాత చేస్తానని వాయిదా వేస్తే ఏసై కూడా ఒక రోజు అంటాడంట మన పరలోకి రాజ్యానికి వెళ్ళినప్పుడు, నేను నువ్వు ప్రతిసారి నేను బిజీ నేను బిజీ నేను బిజీ అందుకే వాక్యం చదవలేదు, నేను బిజీ నేను బిజీ నేను బిజీ అందుకే నేను ప్రార్థన చేయలేదు అని అంటే ఏసై అంటాడంట నేను కూడా చాలా బిజీ, ఎందుకంటే నువ్వు ఒక్కదాని ఉన్నావు ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా వీళ్ళందరూ నేను హెల్ప్ చేయాలి, వాళ్ళందరి అవసరం నేను తీర్చాలి, వాళ్ళందరూ నేను చూస్తూనే ఉండాలి కదా, అందుకే నీ విషయం నేను బిజీ అయిపోయి నీ పేరుని ఆ జీవ గ్రంథంలో రాయడం అవలేదు అని చెప్పేసి అంటాడు. జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం పిల్లలు, నరకానికి వెళ్ళిపోతాం, భయంకరంగా ఉంటుంది కదా పిల్లలు, అందుకే మన పేరు ఎక్కడ ఉండాలి, జీవ గ్రంథంలో ఉండాలి, సోమరితనంతో మనం ఉన్నామనుకో ఇంకా 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 అంటే ఏసై కూడా అట్లాగే మన పేరు తర్వాత రాద్దాం తర్వాత రాద్దాం అనుకుంటూ ఉంటే ఈ లోపు నువ్వు చచ్చిపోయావనుకో సాతానికి బానిస అయిపోయి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు, అందుకే మనం అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు అమ్మ చెప్పిన మాట నాన్న చెప్పిన మాట వినాలి, ఏం చెప్తున్నారు దేవుడు చెప్పిన మాట వినాలి, దేవుడు ఏం చెప్తున్నాడు ఏసే మన కోసం ఏం చెప్తున్నారు, ప్రతిరోజు నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడతాను, నువ్వేమని మాట్లాడాలి ఏసే నాకు ఇచ్చిన మంచి డ్రెస్ బట్టి మంచి ఈ యొక్క నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నాకు ఇచ్చిన హెల్త్ బట్టి అన్నిటిని బట్టి నీకు వందనాలు వేసే, నాకు ఇంకా హెల్త్ కావాలి, నాకు ఇంకా హెల్ప్ కావాలి, అన్ని విషయాలు నాకు ఇందాక చెల్లెలు ఎంత బాగా చెప్తారు కదా పిల్లలు, మరి సాక్ష్యం దేవునితో మాట్లాడుతుంటే దేవుడు మన పక్షానే ఉంటాడు, మన ప్రక్కనే ఇలా భుజం మీద తీసుకుని అక్కడే కూర్చుంటాడు పిల్లలు, అక్కడే నిలబడతాడు కదా, కాబట్టి మనం ఏం చేద్దాం ఈ రోజు నుంచి సోమరితనాన్ని ప్రక్కన పెడదాం. చాలా మందిని అడిగితే అందరూ అదే చెప్పారు తర్వాత 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 ఏసే కూడా తర్వాత నీ పేరు రాస్తాను అని అన్నారంటే మన పరిస్థితి ఏమైపోతుందో ఈ రోజు మనం ఆలోచన చేసుకున్నాం సరేనా పిల్లలు. ఒక్కసారి వాక్య గ్రంథాన్ని తీసి చిన్న వాక్యాన్ని మనం నేర్చుకుందాం పిల్లలు. సామెతల గ్రంథము 31:31 చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఇయ్యదగను, గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. నిజంగా నువ్వు మంచిదానిగా మంచి పనులు చేస్తే అందరూ నిన్ను అప్రిషియేట్ చేస్తారు పిల్లలు, నువ్వు చెడ్డ పనులు చేస్తూ నువ్వు ఇష్టానుసారంగా నిన్న ఉంటే గనక నిన్ను అందరూ ఏం చేస్తారు అంటూ ఉంటారు కదా, కాబట్టి ఈ రోజు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసు అనిపించాలంట, నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా దేవుని అధికంగా నువ్వు ప్రేమించాలి, ఎప్పుడైతే నువ్వు అధికంగా ప్రేమిస్తావు ప్రతిరోజు వాక్యం చదువుతావు ప్రతిరోజు ప్రార్థన చేస్తావు. ఈ రోజు మనం నేర్చుకున్నది ప్రతిరోజు ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం అది మాత్రం కావాలి సరేనా. సామెతలు మరొకసారి నా వెనకాల మీరు చెప్పండి 31:31 చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును కదా, గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. కాబట్టి నిన్ను ఏమని కొనియాడుతున్నారు, నిన్ను ఏమని అంటున్నారు పిల్లలు, నువ్వు చెడ్డదాను అంటున్నారా నువ్వు మంచిదాను అని అంటున్నారా అది నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజు నుంచి నీలో ఉన్న చెడ్డదన్ని బ్యాడ్ బిహేవియర్ అంతా పక్కన పెడదాం, ఈ రోజు దేవుని కొరకు మంచి బిడ్డలుగా మారిపోదాం, అట్టి రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. అమ్మే చిన్న ప్రార్థన, ఏసయ్యా నీకు వందనములు, మాకు నేర్పించిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు, మాలో ఉన్న సోమరితనాన్ని పక్కన పెట్టి ఈ రోజు యాక్టివ్ గా తను నీ కొరకు పనిచేయడానికి మీరు మాకు సహాయం చేయమని ఏసునామలు అడుగుతున్నాం తండ్రి. అమ్మే థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ప్రొవెస్ 31:31 నిమ్మక్క, మరి అయితే పిల్లలందరూ కూడా యాక్టివిటీ చేయాలి, ఏం చేయాలి అని అంటే రెడీగా ఉందా నీ దగ్గర? చెప్పక్క నేను ఇప్పుడే. ఓకే, అందుకే నేను బైబిల్ చదువుతాను అని చెప్పి బైబిల్ పిక్చర్ వేయాలి, నేను ప్రార్థన చేసుకుంటాను డైలీ అని చెప్పి ప్రేయర్ హ్యాండ్స్ వేయాలి. వెరీ గుడ్, బైబిల్ వేయాలి ప్రేయర్ హ్యాండ్స్ వేయాలి. ఓకేనా పిల్లలు, యాక్టివిటీ ఓకే, మెమరీ వర్స్ తెలిసింది కదా, ప్రొవర్బ్స్ 31:31. మీరే దాన్ని చేసేసుకోండి, నేను అందులో 31:31 అయితే పెడతాను, కానీ బైబిల్ ప్రేయర్ అనేది మీరే అందులో రాసుకోండి. అక్క మన పిల్లలకి అన్ని వచ్చేసి చేసేయడం, వెరీ గుడ్, క్రియేటివిటీ చూపిస్తున్నారు. గ్రేస్ లోడ్ అన్న, గ్రేస్ చెప్పమ్మా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
వెరీ గుడ్ వెరీ గుడ్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా అందరూ కూడా పిక్చర్స్ గ్రూప్ లో పెట్టండి అయిపోయిన వెంటనే ప్రేయర్ అయిపోయిన వెంటనే పెట్టండి సూపర్ బాగున్నమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అవన్నిటి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి రోజు మీకు మంచి మంచి లెసన్స్ వచ్చేలా ఓకే రూత్ అండ్ జో ఏమో చేతులు ఎత్తున్నారు ఏమమ్మా చెప్పండి ఏమి అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అయ్యో జాయ్ హాయ్ చెప్పు తెలుసు పావని అక్క నోట్ చేసుకున్నారు కదా పాయింట్ క్లోజింగ్ ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకో ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందామా మోకరించండి అందరూ సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా యేసయ్య తండ్రి పాదాలకు వందనాలు నమస్కారములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇదిగో ప్రభు నాయన ఇది ఈ సాయంకాల సమయంలో ప్రభు ఇట్టి రీతిగా నాయన బిడ్డల మధ్య నాయన తండ్రి ఇదిగో మీ సన్నిధిలో మేమందరం ఆనందించడానికి నాయన ఇప్పటి వరకు నాయన ప్రారంభం నుంచి నాయన ముగింపు వరకు కూడా మీరు తోడుగా ఉండి నాయన అయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మ నడింపును మాకు ఇచ్చి నాయన తండ్రి అయ్యా మీరు మా మధ్య ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభు యాక్షన్ సాంగ్స్ బట్టి మీకు వందనాలు నాయన అయ్యా ఎంతో ప్రభా నాయన ప్రత్యేకమైన యాక్షన్ సాంగ్ ను ప్రభా నాయన అయ్యా మీ యొక్క మా అందరికి నేర్పించింది దేవా మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమ ప్రత్యేక దినము నాయన టీచర్స్ డే అవుచుండగా నాయన పరిశుద్ధాత్మడ బిడ్డలందరూ కూడా నాయన హృదయపూర్వకంగా నాయన అయ్యా ఎంతో ఆనందంతో సంతోషంతో నాయన విషయం చెప్పారు నాయన అయ్యా బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు నాయన బిడ్డల్ని దీవించండి తండ్రి మీకు వందనాలు బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి నాయన ఇంకా గొప్ప జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ప్రభా మీ సన్నిధిలో నాయన నిత్యము నాయన బిడ్డలందరూ ఆడబడినట్లుగా సహాయం చేయండి నాయన అయ్యా అటు రీతిగానే ప్రభా నాయన అయ్యా ఈ దినమున నాయన చిన్ని కథ అక్క మాకు చెప్పింది ప్రభా అయ్యా తండ్రిని మీ అక్కను బట్టి మీకు వందనాలు నాయన ఆ యొక్క నాయన లెసన్ లో నైనా బిడ్డలు నేర్చుకున్న నాయన మాటలు ప్రభా జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి నాయన ఏ బిడ్డలు కూడా ప్రభా తప్పిపోకుండా ప్రభా అయ్యా సోమరులుగా ఉండకుండా సహాయం చేయండి నాయన అయ్యా ఇదిగో ప్రభా నాయన ప్రతి దినము వాక్యము చదువుకోవటము ప్రార్థన చేసుకోవటము నాయన ఏది కూడా నైనా బిడ్డలు మర్చిపోకుండా ప్రభా అయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలకు నాయన శక్తినివ్వండి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి అయ్యా చిన్ననాటి నుంచే బిడ్డలు మీ అందు భయభక్తులతో ఎదుగుచున్నారు నాయన మీకు వందనాలు స్తోత్రాలు ఇంకను మరింతగా నాయన అయ్యా జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ప్రభా దినదినము ప్రభా నాయన బిడ్డలు మీరు ఎదిగింపచేయండి వర్ధిల్లింపచేయండి నాయన అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన అటు రీతిగానే ప్రభా నాయన శాలయమయ్య గారిని బట్టి మీకు వందనాలు ఈ జూమ్ మీటింగ్ ను ప్రభా నాయన అయ్యగారినైనా ఎంతోనైనా ఓపిక్ గా నాయన తండ్రి జరిగిస్తుండగా అయ్యా తండ్రి అంకుల్ గారిని బట్టి మీకు వందనాలు నాయన అయ్యా ఎంతో బలహీనంగా ఉంటున్నారు నాయన అయ్యా తండ్రి ప్రతి ఒక్క అనారోగ్య సమస్యను మీరు ఎరిగిన దేవుడు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా తండ్రి ప్రతి ఒక్క ఆర్గన్ నాయన తండ్రి చక్కగా పనిచేయటకు సహాయం చేయండి నాయన అయ్యా ఎంతో బలహీనత నాయన తండ్రి అయ్యగారులో ఉంటుండగా నాయన సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రభు అయ్యా ఎన్నో మీటింగ్స్ నాయన చేయవలసి ఉంటుందిగా సహాయం చేయండి నాయన అయ్యా కృపను అనుగ్రహించండి ప్రభు చక్కని ఆరోగ్యంతో మీరు అలంకరింప చేయండి తండ్రి మీకు వందనాలు ఆ కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు సమర్పించుకుంటున్నాం దేవా మీకు వందనాలు నాయన అటు రీతిగానే నిమ్మియకని శ్యామలకని నాయన ప్రజలకని మిన్ని బెన్నిని బట్టి మీకు వందనాలు నాయన దినదినము చక్కగా ఎన్నో మంచి లెసన్స్ ప్రభు నాయన అయ్యా మా అందరికీ చెప్తూ ప్రభు నాయన మీ నామాన్ని నాయన అయ్యా గణపరుస్తూ నాయన తండ్రి ఉంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున ప్రభు నాయన బిడ్డలందరూ కూడా ఎంతో గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పారు నాయన అయ్యా ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా మరి ముఖ్యంగా నాయన ప్రేమని జ్ఞాపకం చేసుకోండి నాయన తన ఇదిగో ప్రభు నాయన ఒంటిలో ఉన్న నాయన తండ్రి ఇదిగో ఆ యొక్క నాయన ఎలర్జీని ఆ పుండు దగ్గర ఉన్న ఎలర్జీని మీరు తీసివేయండి నాయన సంపూర్ణ స్వస్థతను బిడ్డకు అనుగ్రహించండి తండ్రి అయ్యా గ్రేసీ పక్షంగా మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన అయ్యా అమ్మమ్మ గారిని మీరు దీవించండి నాయన సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి అటు రీతిగానే సంహిత శ్రేష్టాన్ని నాయన నిమిత్తమై నాయన తండ్రి మరొకసారి మీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన అయ్యా వాళ్ళ తల్లిదండ్రుల నిద్రని బట్టి మీకు వందనాలు నాయన అయ్యా తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకునండి నాయన అయ్యా తండ్రి ఉద్యోగం లేక నాయన బాధపడిచిండగా అయ్యా సహాయం చేయండి నాయన అయ్యా తండ్రి వారి కుటుంబంలో ఉన్న ప్రతి అక్కరత అవసరతను మీరు తీర్చండి దేవా అయ్యా మీరు పోషకుడివై ఉన్నావు తండ్రి మీకు వందనాలు భయపడవద్దు జడియవద్దని వాగ్దానం చేస్తున్నావు నాయన మీకు వందనాలు నాయన కుటుంబాన్ని మీరు పోషించండి దేవ
ప్రభా మీకు వందనాలు నాయన. అటు రీతిగానే నాయన వాళ్ళ తల్లిగారిని ప్రభా అయ్యా సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా అయ్యా. మరలా బిడ్డలు చక్కగా సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు. అటు రీతిగానే చిన్న బిడ్డ జాయ్ నిమిత్తమే మీ పాదాలు చెందుకు వస్తున్నాం నాయన. అయ్యా మార్నింగ్ నుంచి ఎంతో అలసట నాయన, ఎంతో నాయన జలుబు దగ్గు జ్వరం అని అక్క చెప్తుంది అయినా రూత్ చెప్తుంది దేవా. అయ్యా కనికరించండి, కృప చూపించండి. చిన్న బిడ్డలు ప్రతి దినము నీ సన్నిధిలో ఎంతో నాయన తండ్రి ఎదుగుచున్నారు నాయన. అయ్యా సహాయం చేయండి నాయన, మీ కృపాహస్తాలకు బిడ్డను సమర్పించుకుంటున్న మంచి ఆరోగ్యాన్ని బిడకు దయచేయండి ప్రభా. అయ్యా అటు రీతిగానే ప్రభా అయ్యా ఈ దినమున నాయన తండ్రి నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని నాయన మీరు అనుగ్రహించిన నాయన బిడ్డ చాలసిని బట్టి మీకు వందనాలు నాయన. ఇంకను నాయన బిడ్డను నాయన మీరు మంచి ఆరోగ్యంతో అలంకరింపు చేయండి. బిడ్డకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా నాయన చక్కగా మీ అందు భయభక్తులు కలిగి బిడ్డ ఎదగటానికి సహాయం చేయండి. తల్లిదండ్రులకి నాయన తండ్రి బిడ్డను బట్టి మంచి ఆనందాన్ని నాయన మంచి సంతోషాన్ని అంతకన్నా నాయన మిమ్మల్ని మహిమపరిచే బిడ్డగా నాయన బిడ్డను మీరు వాడుకోమని నాయన మీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన. అటు రీతిగానే ప్రభా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయ్యా తండ్రి ఇదిగో నాయన విడిచిన మర్చిన ప్రతి ఒక్క అంశాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన. అయ్యా తండ్రి ఈ దినమున ఎంతో మంది బిడ్డలు రాలేకపోయారు నాయన, ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకోమని అయ్యా. మరలా మీ చిత్తం అయితే నాయన తండ్రి రేపటి దినమున మేము కలుసుకునే పర్యాంతం వరకు కూడా అయ్యా తండ్రి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో బలమైన ప్రార్థనలు జరిగించడానికి సహాయం చేయండి. అటు రీతిగానే షిలోని జోయేశ్వర్ నాయన మమ్మీని బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా ఎంతో బలహీనంగా ఉన్నారని తెలుస్తుంది నాయన, అయ్యా జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయ్యా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి నాయన, సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, జ్వరాన్ని తీసివేయండి తండ్రి, బలహీనతను కొట్టివేయండి దేవా. మీకు వందనాలు చిన్న బిడ్డ ప్రభు జోషి నిమిత్తము, అట్లే రీతిగానే ప్రభా నాయన వాళ్ళ తండ్రి గారి నిమిత్తము ప్రభా మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. అయ్యా పాజిటివ్ నుంచి నెగిటివ్ కు త్వరగా మారినట్లుగా సహాయం చేయండి ఆ కుటుంబాన్ని నాయన. అయ్యా తండ్రి ధైర్యంతో ఉంచండి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అటు రీతిగానే నాయన జోయన జాషువా గారిని బట్టి నాయన, బిడ్డలను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. వారి కూడా ప్రభా త్వరగా నెగిటివ్ రిపోర్ట్ రావడానికి నాయన, అయ్యా వారి తండ్రి గారిని వారి కుటుంబాన్ని అంతటినీ నాయన మీ పాదాల చెంత పెట్టుకుంటున్నాం నాయన. అయ్యా తండ్రి సంపూర్ణ స్వస్థత సంపూర్ణ ఆరోగ్యమును ప్రతి బిడ్డలకు నాయన మీరు దయచేయమని ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంచు, మీకే ఆరోపించుకుంచు, మా ప్రభును మా రక్షకుడు అతి త్వరగా మేఘారూరుడై రానయ్యన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Give us this day our daily bread. And forgive us. And forgive us into people. And forgive us. And forgive us in death. And do not lead us into temptation, but deliver us from the evil one. Forever and glory forever. Amen. Parla. పర్లోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పర్లోకమందున్న నెరవేరినట్లు భూమి మీద నెరవేరును కాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని కీళ్ళు తేక క్షోభంగా నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ శక్తి నిరంతరము నీవై అన్నవి తండ్రి. ఆమేన్. అన్మ్యూట్ చేశారు సలం అంకుల్. ఎస్ సలం అంకుల్. హలో మా పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు ఆనందం రక్క చర్యలు బంధుమిత్రులు వారి చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబ సభ్యులకు అబ్జర్వర్స్ కి వారి కుటుంబ సభ్యులకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో చేయనిగాక. God bless you. Praise the Lord. Uncle, recording off just now. Praise the Lord.